గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. అమరావతిపై ఏపీ అధికార పక్షం కుట్ర లాగటం లేదు. ప్రజలను మభ్యపెట్టి గత ప్రభుత్వంపై నెపొనెట్టేందుకు వైసీపీ నేతలు శాయశక్తులా కృషి చేస్తున్నారు. అయితే పునాదులు లేని భవనం నిలవదన్నట్టు వారి ఆరోపణలు కూడా కళ్ళెదుటే కుప్పగూలిపోతున్నాయి. వాస్తవానికి అమరావతిపై ఈ సర్కార్ అధికారంలోకి వచ్చిన నుంచే కుట్రలు మొదలయ్యాయి. ఎన్నికలకు ముందు అన్ని ప్రాంతాల వారికి సమదూరంలో ఉన్నందున అమరావతిని రాజధానిగా అంగీకరిస్తున్నామంటూ బహిరంగ సభల్లో చట్టసభల్లో చెప్పిన వైసీపీ నాయకులు అధికారంలోకి రాగానే మాట మార్చారు, మడమ తిప్పారు. పరిపాలన వికేంద్రీకరణ పేరుతో మూడు ముక్కలాట మొదలుపెట్టారు. దీన్ని రైతులు గట్టిగా ఎదిరించిన రైతులు 567 రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. ఇక రాజధాని కోసం భూముల సేకరణలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ లేనిపోని ఆరోపణలు గుప్పించారు. అందులోనూ ఎలాంటి పస లేదని తెలిపోయింది. చివరికి ఇప్పుడు గత ప్రభుత్వం దళిత రైతులను బెదిరించి భూములను స్వాధీనం చేసుకుందంటూ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొన్ని వీడియోలు విడుదల చేశారు. ఈ అబద్ధాల కోట కూడా ఎక్కువసేపు నిలవలేదు. ఎమ్మెల్యే చూపిన ఆ వీడియోల్లో ఉన్న రైతులే స్వయంగా ముందుకొచ్చి ఈ ఆరోపణలన్నీ అబద్ధాలని తేల్చేశారు. భవ్యమైన రాజధాని కోసం తామే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి భూములిచ్చామని, తమను ఎవరూ ప్రలోభ పెట్టడం కానీ భయపెట్టడం కానీ చేయలేదని స్పష్టం చేశారు. అంతేకాదు, వైసీపీ నేతలు మాయమాటలు చెప్పి తమను మోసం చేస్తున్నారని, గత ప్రభుత్వం హయాంలోనే దళితుల అభ్యున్నతి జరిగిందని కుండబద్దలు కొట్టేశారు. ఇలా లేనిపోని ఆరోపణలు చేసి వైసీపీ నేతలు ఎన్నిసార్లు ముఖం నల్లబుచ్చుకుంటారు? 5 కోట్ల ఆంధ్రులకు అనువైన అమరావతిని రాజధాని చేసేందుకు సర్కారుకున్న ఇబ్బందులేంటి? గత ప్రభుత్వంపై అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఈ ప్రభుత్వానికి వచ్చే లాభం ఏంటి? ఏది చెప్పినా ప్రజలు వింటారని వైసీపీ నేతలు భావిస్తున్నారా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. అమరావతి గురించి, వైసీపీ కుట్రల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సాక్షాత్తు గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో రాజధాని ఇక్కడే విజయవాడ గుంటూరు మధ్యలో ఉండమని చెప్పారు, ఉంచమని చెప్పారు. అలాగే వారి సీనియర్ నాయకులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు నేరుగా పత్రికా ముఖంగా అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పారు, రాజధానిని ఇక్కడే కదిలించే ప్రసక్తి లేదన్నారు. అంతేకాకుండా వసంత కృష్ణప్రసాద్ గారు, ఓ ప్రముఖ ఎమ్మెల్యే, అమరావతి రాజధాని షిఫ్ట్ చేస్తే రాజీనామా చేస్తా అన్నారు, ఛాలెంజ్ కూడా చేశారు. అలాగే వైసీపీ ప్రముఖ నాయకులతో సహా ఎవరూ విశాఖపట్నంలో ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఒక ప్రముఖ ఎంపీ 3 జిల్లాలు తిరుగుతూ ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడ పేదల భూములు ఉన్నాయి, ఎక్కడ ఇతర వర్గాల భూములు ఉన్నాయి, బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల భూములను ఎలా కొట్టేయాలి అని ఆలోచిస్తే వేల ఎకరాల మీద కన్నేశారు. కాబట్టి మా కొద్దు రాజధాని అని నేరుగా బొలిశెట్టి సత్యనారాయణ గారు ప్రముఖ జనసేన నాయకులు, అలాగే శివశంకర్ గారి ప్రముఖులు లాంటి ప్రముఖులు కూడా ఎన్నోసార్లు చెప్పడం మనం చూసాం. అయినా సరే మేము విశాఖపట్నమే వెళ్తాం, ఎందుకు అక్కడ భూములు కొట్టేయడానికి, ఆస్తులు పెంచుకోవడానికని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి మీద కొత్త కుట్ర లేపారు. దళితుల భూములు ముందే కొనుక్కున్నారని, ఆ తర్వాత జీవో తీసుకొచ్చారని. అలాగైతే కోర్టుకు వెళ్ళాలి కదా, కోర్టుకు వెళ్ళాలి కదా, కేసులు పెట్టాలి కదా. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఏమైనా జడ్జా? ఆయన పోలీస్ ఆఫీసరా? ఆయనకేం సంబంధం? వారు సంపాదించిన ఆస్తులంతా ఏంటి, వారి కుటుంబ ఆస్తులంతా ఏంటి, అవి కూడా బయట తీయండి. బయట తీస్తే తెలుస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గత 70 ఎకరాలు కొన్ని ఏళ్లుగా తన స్వాధీనంలో పెట్టుకున్నారు అసైన్మెంట్ ల్యాండ్స్. ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలిసొచ్చిందట ఆయనకి ఈ ల్యాండ్స్ అవసరం లేదని. ఎందుకంటే విలువలేదు కదా అవి, వేల వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. ఆ భూములు ఏం చేసుకుంటారు, అందుకని వదిలేశారు ఆయన. ఇది వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి. శ్రావణ్ కుమార్ గారు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత హైకోర్టు అడ్వకేట్ ఉన్నారు. అలాగే దాసర్ రామ్ గారు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. కొండబద్దల సుబ్బారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు. అలాగే పోతుల బాలకోటయ్య గారు మనకు అమరావతి పరిరక్షణ సమితి నుంచి ఉన్నారు. బాలకోటయ్య గారు నమస్కారం. ఏంటి సార్, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మీ గౌరవనీయ ఎమ్మెల్యే, ప్రముఖ ఎమ్మెల్యే, ఇక ఆయనకి అన్ని ప్రముఖులే, ఆయన కరకట్ట కమలాస్తన్, చాలా బిరుదులు కూడా ఇచ్చారు ఆయనకి. అందరూ కొత్త కొత్త వాస్తవాలంటూ బయట తీసుకొస్తున్నారు. ఇక గత ప్రభుత్వం సంగతి చెప్తా ఉంటున్నారు. ఓకే, గత ప్రభుత్వంలో తప్పులు చేస్తే శిక్షించండి సార్, ఎవరొద్దన్నారు? బాలకోటయ్య గారు. సాంసర్ గారు ధన్యవాదాలు.
డిబేట్లో పాల్గొన్న శ్రావణ గారికి, సుబ్బారావు గారికి, అలాగే రాము గారికి అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు వైకాపా ప్రభుత్వానికి ప్రధానమైన అస్త్రం మేమే అయ్యామండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఈయన పేరు ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాదు, రాళ్ళ రామకృష్ణారెడ్డి. ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో ప్రతి దళిత బహుజన కులాల ప్రతినిధుల మొత్తం కూడా గుర్తుంచుకోండి, ఈ రాళ్ళ రామకృష్ణారెడ్డి గారి పని ఎప్పుడూ రాళ్ళేయటమే, అది కూడా దళిత సమాజం మీద రాళ్ళేయటం. నేను ఒక మాట అడుగుతాను, అసలు దళితులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి మోసం చేసి భూములు లాక్కున్నారు అని ఈ మాటలు ఏంటండి? నాకు అర్థం కావట్లేదు. సాంబశివరావు గారు, భయపెడితే దళితులు భూములు ఇచ్చేస్తారా? కృష్ణా గుంటూరు జిల్లాలో నా తెలియక అడుగుతున్నాను. పోనీ ఇప్పుడు రండి, మీరందరూ 151 మంది ఎమ్మెల్యేలు వరుసగా లైన్ పెట్టుకొని వాహనాలు తీసుకొని పోనీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మనండి. ఎనీ టైం ఒక్క దళిత కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయి ఎకరా ఆక్రమించండి. అసలు మమ్మల్ని చేతగాని వెదలలు చేస్తున్నారేంటండి? మాకు చావలేదా? ఫిర్యాదు చేసుకునే దమ్ము లేదా? అవతరా పోల రవి చెబుతున్నాడు 60 సెంట్లు విక్రయించింది తన ఆర్థిక అవసరాల కోసం, మా ఇష్టపూర్వకంగా మేమే విక్రయించామని పోల రవి చెబుతున్నాడు. అక్కడ విక్రయదారులు పత్రాలు రాసిన ఆయన దగ్గర కూడా కత్తులు కట్టారులేమి లేవు. ఆయనేమి ఇలా మెల్ల మీద కత్తి పెట్టలా, అమ్మా మీకు ఇష్టమేనా అని మాట్లాడారు. ఏ ఆర్థిక అవసరాలు ఉంటే, కుటుంబ అవసరాలు ఉంటే దళితుడు బహుజన కులాలోడు ఒక 60 సెంట్లు ఒక ఎకరం మేము అమ్ముకోకూడదా? ఎందుకు అమ్ముకోకూడదు? ధర వచ్చినప్పుడు తర్వాత తర్వాత సంగతి. ఇదిగోండి ప్రభుత్వం విడుదల చేసిన 2 జీవోలు. జీవో నెంబర్ 1 2015లో మొత్తం ల్యాండ్ పూలింగ్కి సంబంధించి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1 విడుదల చేసింది. జీవో నెంబర్ 41 మా కోసం అమరావతిలో అసైన్మెంట్. ఏవేమి ల్యాండ్స్ ఉన్నాయి? ఆర్మీ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి? రిజర్వ్ ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి? స్వాతంత్ర సమరయోధుల ల్యాండ్స్ ఎన్ని ఉన్నాయి? దేవాలయాల భూములు ఎన్ని ఉన్నాయి అని చెప్తే ఒక ప్యాకేజీ ప్రకటించి వాళ్ళకి న్యాయం చేయాలని మా పోరాటాల ఫలితంగా, అప్పటి తెలుగుదేశం పార్టీ దళిత ఎమ్మెల్యేల ఫలితంగానూ పదే పదే రిక్వెస్ట్ చేస్తే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కనికరించి 41 జీవో విడుదల చేశారు. ఎందుకని? అసైన్మెంట్ ల్యాండ్స్ యాజ్ పర్ లా, యాజ్ పర్ చట్టం ప్రకారంగా, శ్రావణ్ కుమార్ గారు నా పక్కనే ఉన్నారు, యాజ్ పర్ చట్టం ప్రకారంగా రిజిస్ట్రేషన్ చేసే రైట్ లేదు. అది 1977 యాక్ట్ ప్రకారంగా కానీ 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా కానీ. కాబట్టి రాజధానిలో భూములు అవసరం, రాజధానిలో భూములు అవసరం. ఒక సీట్ క్యాపిటల్ ఏరియా నిర్ణయించింది ప్రభుత్వం, అప్పుడు సిఆర్డిఏకి అనుమతి ఇచ్చి ఆ తీసుకున్న అసైన్మెంట్ ల్యాండ్స్కి సిఆర్డిఏ ద్వారా ఇచ్చిన ప్లాట్స్, రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ని విక్రయానికి అనుమతించింది. ఇప్పుడు నేను 60 సెంట్లు ఇక్కడ స్పష్టంగా తెలియాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. చాలామందికి ఇందులో అనుమానాలు ఉన్నాయి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, రాళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇస్తున్న వ్యూహాత్మక పథకంలో చాలా అనుమానాలు ఉన్నాయి. సాంబశివరావు గారు, నాకు ఒక 60 సెంట్లు భూమి ఉంది, నేను సాంబశివరావు గారిని ఒక వ్యక్తికి నేను అమ్మాను, కేవలం అగ్రిమెంట్ చేసుకున్నాం నాకు నచ్చిన ధరకి, నా ఇష్ట ప్రకారంగా నా ఆర్థిక అవసరాల కోసం ఇచ్చాం. మరి ఈ సాంబశివరావు గారు 60 సెంట్లు ఏం చేయాలి? ఇది ప్రశ్న. ఈయనకి రిజిస్ట్రేషన్ అవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. మరి ఏంటి అంటే, ఆ రోజున 41 జీవో ప్రకారంగా నా 60 సెంట్లకి ప్రభుత్వం నాకు ప్యాకేజీ ఇచ్చింది. నేను దళితున్నైనా, నాది అసైన్మెంట్ ల్యాండ్ అయినా బాలకోటకి న్యాయం జరగాలని నాకు ఒక 1000 చదరపు గజాలు 800 చదరపు గజాల ప్లాట్ నాకు అలాట్మెంట్ చేస్తే ఆ ప్లాట్ని అన్న ప్రకారంగా, ఒప్పందం ప్రకారంగా నేను సాంబశివరావు గారికి ఇష్టపూర్వకంగా నేను అమ్ముకున్నాను. లెక్కించే సంఖ్య జరిగింది. బాలకోట గారు ఒక్క సెకండ్ తీసుకొని ఈ రోజున మా మీద, మా భుజాల మీద తుపాకీ పెట్టి ప్రతిపక్ష పార్టీ నాయకుల్లో మరొకరిలో కాల్ చేస్తున్నారు. రైట్ బాలకోట గారు, ఒక నిమిషం. మీకు ప్రముఖ న్యాయకోవిధులు శ్రావణ్ కుమార్ గారు ఉన్నారు. నేను అనేది ఏంటంటే, ఎప్పుడు కూడా దళితులు మీకు ఇచ్చిన భూమిని సాగు చేయాలి, అక్కడే ఉండాలి, పొలంలోనే ఉండాలి, మీరు మీ పిల్లలు పొలం పనే చేయాలి, గేదెలు కాసుకోవాలి, ఇంకా ఇతరుల కూలికి వెళ్ళాలి తప్ప. ఆ భూమి అమ్మి సంపాదించుకొని ఓ కారు కొనుక్కుంటాం, ఓ పిల్ల పెళ్లి చేస్తాం, వాళ్ళ చదువులకు తోడ్పడ. మీరెవరండి? అసలు మీకు ఏమక్కుంది అలా చేయడానికి? మీరు పొలంలోనే కదా మగ్గిపోవాలి.
బాలకోటయ్య గారు. మేము అదే చెప్తున్నాం సాంబశివరావు గారు, మేము ఖచ్చితంగా ప్రభుత్వం గత ప్రభుత్వం కొన్ని పోరాటాల ద్వారా కాస్త కూస్తో చంద్రబాబు నాయుడు గారు దళిత అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా న్యాయమే చేశాడు. సాధారణంగా యాజ్ పర్ చట్ట ప్రకారంగా అసైన్మెంట్ ల్యాండ్స్కి పరిహారం దక్కదని ఒక అనుమానాలు ఉండటం మూలాన మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తే కొంత ఇవ్వటం మూలాన కూడా ఆర్థికంగా స్థిరపడ్డారు. అయినా సాంబశివరావు గారు, అమరావతిలో 4,700 ఎకరాలు అన్యాక్రాంతమైంది, ఇన్సైట్ టెండర్ జరిగిందని బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు అసెంబ్లీలో చెప్పారు. అసలు ఆ పొలాలు ఏమైంది? లక్ష రూపాయల అవినీతి జరిగిందన్నారు. ఆ అవినీతి ఏమైంది? అది మాట్లాడుకోకుండా కేవలం మేమిచ్చిన ఒక 500-600 ఎకరాలు మా అసైన్మెంట్ అనుకోవచ్చు. బ్రేక్ తీసుకొని శ్రావణ్ కుమార్ గారికి ఇద్దాం. టాప్ స్టోరీకి తిరిగి స్వాగతం. బాలకోటయ్య గారు అభిప్రాయపడ్డట్టుగా ఎస్సీల గురించి రాజకీయం కుదరదు, ఎస్సీల్ని అడ్డం పెట్టుకోవాలని రాజకీయం చేయడం మంచిది కాదు. సుధాకర్ ఎస్సీ కాదా? ఓ పిచ్చోడని ముద్రేసి రోడ్డు మీద ఎలా తిప్పారు? అప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి వారి పార్టీకి ఎస్సీలు గుర్తుకు రాలేదా? మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ కుమార్ని చంపినప్పుడు ఏ గుర్తుకు రాలేదా? ఎస్సీలు డబ్బు కట్టలేదని, జస్ట్ వడ్డీ డబ్బులు కట్టలేదని ఒక గిరిజన మహిళను శ్రీనివాసరెడ్డి గారు ట్రాక్టర్తో తొక్కి చంపించినప్పుడు వారు గుర్తుకు రాలేదా? డాక్టర్ అనితారాణి గారిని వేధించినప్పుడు గుర్తుకు రాలేదా? జడ్జి రామకృష్ణ గారిని 124A పెట్టడమే కాకుండా కుటుంబం కుటుంబాన్ని వాడు వీడని బెదిరించినప్పుడు ఎస్సీలు మీకు గుర్తుకు రాలేదా? శిరోమండలం చేయించుకున్న వరప్రసాద్ మీకు గుర్తుకు రాలేదా? ఆ దళిత మహిళ మీకు గుర్తుకు రాలేదా రేప్ చేయబడిన? అలాగే శిరోముండనం ఆద్యుడు ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు మీకు ఎస్సీలు గుర్తుకు రాలేదా? ఎస్సీలు ల్యాండ్ అమ్ముకోవచ్చా లేదని బాలకోటయ్య గారు చెప్పారు ఇప్పుడే. అసైన్మెంట్ ల్యాండ్స్ అమ్ముకోవడానికి వీలు కాదు కాబట్టి, ల్యాండ్ పులింగ్లో ఇవ్వడానికి వీలు కాదు కాబట్టి అవన్నీ ప్రభుత్వం తీసుకుంటుంది. యాక్చువల్గా అయితే ఇదే వైసీపీ ప్రభుత్వం ఉంటే లాక్కునేది, వాళ్ళ వర్గానికి పంచిచ్చేది, బెదిరించేది కూడా. కానీ అప్పుడు జీవో ప్రకారం వాళ్ళు ల్యాండ్ అమ్ముకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, ల్యాండ్ పులింగ్లో కూడా ఇవ్వచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ కల్పించింది ఆ ప్రభుత్వం, వారు అమ్ముకున్నారు. ఏం తప్ప అంటే అగ్రవర్ణాలే ల్యాండ్ అమ్ముకొని బాగుపడాలా, వేరే దగ్గర కొనుక్కోవాలా? అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు మాత్రం ల్యాండ్లో ఉంటూ ఆ మట్టిలోనే ఉంటూ మీ అందరికీ ఫుడ్ పెట్టాలి, మీరందరూ హాయిగా నగరాల్లో నివసిస్తూ క్లబ్లు పబ్బులకి వెళ్తారు, ఇదే కోరుకుంటుంది అల రామకృష్ణారెడ్డి గారు? ఇదేనా మీరు కోరుకుంటుంది? మీరంతా హాయిగా క్లబ్బుల్లో పబ్బుల్లో పడుకోండి, ఈ దళితులు బీసీలంతా పొలాలు పనిచేసి మీకు ఇంత తిండి పెడతారు, భలే ఉందండి మీ రాజకీయం. శ్రవణ్ కుమార్ గారు, సంసర్ గారు వెరీ గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ కూడా నమస్కారం. మనకి తెలుగులో ఒక సామెత ఉంది సాంబశివరావు గారు, ఒక కుక్కను చంపాలి అంటే దానికి పిచ్చిదేని ఒక ముద్ర వేయాలి అనేది ఒక సామెత ఉంది మనకి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజధాని కట్టుకుంటామని, వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడే రాజధాని కట్టుకుంటామని, మంత్రులు ఇక్కడే రాజధాని కట్టుకుంటామని చెప్పిన మాట దానికి శాంక్టిటీ లేదు. వాళ్ళు అన్నారు కాబట్టి ఇక్కడే అమరావతి ఉంచాలని కూడా మనం మాట్లాడకూడదు, ఎందుకంటే అది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు, వ్యక్తిగతమైనటువంటి విషయాలు. సో ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా, అప్పుడున్న ప్రతిపక్ష నాయకుడిగా వ్యక్తిగతమైన అభిప్రాయాలకి లీగల్ ఫ్రేమ్వర్క్లో స్థానం లేదు. ఎందుకంటే మనం డిబేట్లో కూర్చున్నప్పుడు నేను ఒక న్యాయవాదిగా లీగల్ ఫ్రేమ్వర్క్లోనే మాట్లాడతా, రాజకీయాలు మాట్లాడతాను, అది మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు దీనికి అమరావతి రాజధానికి ఇన్ ప్రిన్సిపుల్గా ఓకే అయ్యారా, లేకపోతే చట్టంలో నిర్దేశించిన దాని ప్రకారం ఓకే అయ్యారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఇన్ ప్రిన్సిపుల్గా అగ్నెస్ట్గా ఉన్నారా? ఈ మూడు అంశాలు మనం రాష్ట్ర ప్రజలకు మన డిబేట్ ద్వారా చూస్తున్న వాళ్ళకి ఒక సందేశం అయితే ఇవ్వాలనేది నా అభిప్రాయం. నేను మొదటిగా నేను చర్చించేటువంటి ఏంటి అంటే ఈ రాజధాని అంశానికి రైతులు ఇచ్చిన భూముల గురించి మనం చట్టబద్ధత గురించి మాట్లాడుకోవాలి. దానికి ప్రధానమైనటువంటి చట్టం సాంసారం గారు ఆంధ్రప్రదేశ్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ 2014 అంటే సిఆర్డిఏ చట్టం. సిఆర్డిఏ చట్టం బేస్ చేసుకొని రాజధానిలో 33,000
మంది రైతుల దగ్గర నుంచో లేకపోతే 29,000 మంది రైతుల దగ్గర నుంచో కొన్ని ఎకరాలు కొన్ని వేల ఎకరాల్లో ల్యాండ్ తీసుకున్నారు. ఈ ల్యాండ్ తీసుకోవడానికి ప్రధానమైనటువంటి చట్టం నిర్దేశించినటువంటి అంశం ఏంటి అంటే, సాంబశివరావు గారు, సెక్షన్ 52 ఆఫ్ సిఆర్డిఏ యాక్ట్ ఏం చెప్తుంది యాండ్ అంటే, ది ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ ల్యాండ్ ఓనర్స్ వాలంటీరింగ్ టు సరెండర్ దేర్ ల్యాండ్ అగ్నిస్ట్ ఏ గ్యారంటీడ్ రిటర్న్ ఆఫ్ ఏ డెవలప్డ్ అండ్ రీకాన్స్టిట్యూటెడ్ ప్లాట్ పబ్లిక్ ల్యాండ్ అగ్నిస్ట్ ఏ ప్లాట్ ఆర్ పబ్లిక్ ల్యాండ్. నౌ భారతదేశంలో ఏ చట్టానికైనా సరే ప్రభుత్వ భూమి తీసుకున్నటువంటి అంశం ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా 2013 ఇంతకుముందు ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ ద్వారా అంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఒక రాజధాని కట్టాలనో ఇంకోటి కట్టాలనో ల్యాండ్ ఎక్విజిషన్ తీసుకునేటువంటి పద్ధతి ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి ఇల్లు. మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ యాక్ట్ సెక్షన్ 52 ద్వారా ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనేటువంటి ఒక చట్టాన్ని దీంట్లో నిర్దేశించింది. ఈ ల్యాండ్ పూలింగ్ ద్వారా ఏంటి, వీళ్ళకి ఇమ్మీడియట్ గా డబ్బు ఇవ్వరు, వీళ్ళని భాగస్వామ్యులు చేస్తారు రాజధాని డెవలప్మెంట్ లో. వీళ్ళకి కొంత కమర్షియల్ స్లాట్ ఇచ్చి భవిష్యత్తులో వీళ్ళకి రాజధాని నిర్మాణంలో భాగంగా వీళ్ళకి కూడా కొన్ని కమర్షియల్ స్లాట్స్ ఇచ్చి కమర్షియల్ షాప్స్ ఇచ్చి వాళ్ళని భాగస్వామ్యులు చేసే కార్యక్రమం చేశారు. కాబట్టి దీన్ని వన్స్ ఫర్ ఆల్, నీ దగ్గర ల్యాండ్ అక్వైర్ చేసుకున్నాను 5 ఎకరాలు ఇచ్చావు ఇదిగో 10 కోట్లు తీసుకుని వెళ్ళిపోను అనలా, తీసుకొని నామినల్ గా వాళ్ళకి రేట్ ఇచ్చి వీళ్ళని భాగస్వామ్యులు చేసి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ప్రతి ఇటుకలో కూడా వాళ్ళ భాగస్వామ్యం కట్టే విధంగా ఉంది. కాబట్టి ఇన్ని వేల మంది రైతులు మా రాజధాని అని చెప్పేసి దీన్ని నమ్ముకొని ఇక్కడ రాజధాని ఇచ్చారు. నెంబర్ 2, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని XYZ మనం చూడొద్దు. సాంబశివరావు గారు చట్టం ఏం చెప్పిందో చూద్దాం. ప్రతి చట్టం కూడా సేవింగ్ అనేటువంటి ఒక క్లాజ్ ఉంటుంది, దీంట్లో కూడా ఆ సేవింగ్ ఉంది. ఏంటి సేవింగ్ అంటే, ఏ ప్రభుత్వాలు చేసిన చట్టాలైనా సరే చట్టాల ద్వారా జరగబడిన కార్యక్రమాలకి భవిష్యత్తులో వాటికి సేవింగ్ ఉంటుంది. సేవింగ్ అంటే క్రెడిబిలిటీ, వాటి వల్ల జరిగినటువంటి చట్టాలకి ఏదైనా వెసులుబాటు లేకపోతే దానికి ఒక పరిపక్వత ఉంటుంది. అంతేగాని ఈరోజు చట్టం తయారు చేస్తే నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ నో తీసేసేయండి దీనికి సంబంధం లేదని చెప్పడం కాదు. ప్రతి చట్టానికి ఒక శాంటిటీ ఉంటుంది. రాష్ట్ర శాసనసభ పాస్ చేసిన చట్టానికి, పార్లమెంట్ సభ పాస్ చేసిన చట్టానికి శాంటిటీ ఉంటుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు కాదు, తెలుగుదేశం కాదు చేసింది. అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టం ద్వారా రైతులకు భరోసా ఇచ్చి తీసుకుంది. ఈరోజు వచ్చి ఒక షాట్లో నేను గత ప్రభుత్వం చేసినటువంటి చట్టాన్ని రద్దు చేసేస్తాను, ఆ చట్టాన్ని నేను గౌరవించను, నాకున్నటువంటి పర్సనల్ పర్సెప్షన్ తోటి నేను రాజధానిని మార్చేస్తాను అంటే ఇది మీ యొక్క ఇంటి నిర్ణయమా? 5 కోట్ల మంది భారత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నిర్ణయమా? గత ప్రభుత్వం చేసిన చట్టానికి, గత ప్రభుత్వం భాగస్వామ్యులు చేసుకుని ప్రజల్ని భాగస్వామ్యులుగా చేసుకున్న దానికి ఎవరు కారణం? నెంబర్ 1, ఇది చట్ట ప్రకారం మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలకి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పూర్తిగా వ్యతిరేకం. నెంబర్ 2, దళితుల దగ్గరకు వస్తా, ఎస్, అబ్సల్యూట్లీ కండెమినబుల్. ఎవరైనా సరే దళితుల దగ్గర నుంచి వాళ్ళని మబ్బీ పెట్టి ఎవరైనా ఒక్క సెంటు స్థలం మా అన్నల దగ్గర నుంచి తమ్ముళ్ళ నుంచి కొన్నా కొని దాన్ని ఖండించాల్సిందే. దాంట్లో ఎటువంటి ఉపేక్షించే ప్రసక్తే లేదు. అయితే ఎవరు కొన్నారు, కొన్న వ్యక్తులు ఎవరు, అమ్మిన వ్యక్తులు ఎవరు, ఎక్కడ ల్యాండ్ కొన్నారు, ఎక్కడ కొన్నారు, ఎంత కొన్నారు, దాన్ని రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు, రిజిస్ట్రార్ ఎట్లా రిజిస్టర్ చేశాడు, దానికి జాయింట్ కలెక్టర్ ఎట్లా రిజిస్టర్ చేశాడు, సిఆర్జీ కమిషనర్ ఎట్లా అప్రూవల్ ఇచ్చారు, వీళ్ళందరినీ కోర్టు ముందుకు తీసుకురండి, చట్టం ముందుకు తీసుకురండి, ఎఫ్ఐఆర్ చేయండి. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు? మీకు ఒక సెంటు మీకు ఎక్కడ ఏ సర్వేలో ల్యాండ్ దొంగతనంగా కొనుక్కున్నారో తెలియదు, ఏ సర్వే రిజిస్ట్రేషన్ అయిందో తెలియదు, ఎవరు రిజిస్ట్రేషన్ చేశారో తెలియదు, ఎవరు ప్రోత్సాహంతో రిజిస్ట్రేషన్ చేశారో తెలియదు. ఇవేమి రాకుండా అసలు చట్టంలో నిర్దేశంలో లేని ల్యాండ్ అసైన్మెంట్ యాక్ట్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేశాడో తెలియదు. వీళ్ళందరూ ఎవరు లేకుండా చంద్రబాబు నాయుడును నారాయణ సెక్రటేరియట్లో కూర్చొని సంతకాలు పెట్టారని చెప్పి చెప్తే వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు కట్టి అపాస్పాలు అయిపోయినారు. ఇది దళితులను మోసం చేయటం కాదా? నిజంగా ఎవరెవరి దగ్గర నుంచి కొన్నారు, ఎవరెవరు అమ్మారు అనే డీటెయిల్స్ మీ దగ్గర ఎందుకు లేవు? ప్రభుత్వ రికార్డులు మీ దగ్గరే ఉంటాయి, అన్ని రికార్డులు మీ దగ్గర ఉంటాయి, ఎందుకు మీరు యాక్షన్ తీసుకోలేకపోయినారు? కేవలం దీన్ని ఒక రాజకీయంగా వాడుకోవటానికి కోసం మాత్రమే. సంచరగా నేను ఒకే అంశం చెప్పి ముగిస్తాను. నిజంగా దళితుల భూములు లాక్కొని వాటిని ప్రభుత్వ కార్యక్రమాలకి వాడటమే అన్యాయమైతే ఈ ముఖ్యమంత్రి గారిని, ఈ ఇప్పుడున్నటువంటి మినిస్టర్స్ని, ఎవరైతే రెవెన్యూ మినిస్టరో లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నారో వీళ్ళకి 100 సంవత్సరాలు జైలు శిక్ష పడే అంత శిక్ష చేసినట్టు వాళ్ళు 2019 2021 వరకు, అంటే వీళ్ళ బ్రతికున్నంత వరకు కూడా వీళ్ళని
నిర్దయగా నిర్దాక్షిణ్యంగా లోపల పెట్టగల పెట్టొచ్చే పెట్టేసి అన్ని వేల ఎకరాలు వీళ్ళు దళితుల దగ్గర నుంచి తీసుకున్నారు. నేను మీకు ఒక లిస్టు పంపిస్తా, 500 కేసులు నేనే ఫైల్ చేశాను. దళితుల భూములు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2019 నుంచి 2021 వరకు లాక్కున్న భూములో హైకోర్టులో మీ కేసులు ఫైల్ చేసి బాధితుల యొక్క తర్వాత వారి తరఫున మా ల్యాండ్ లాక్కుంటున్నారు, 30-40 సంవత్సరాల క్రితం ఇచ్చిన ల్యాండ్లు నవరత్నాల పేరుతో లాక్కుంటున్నారయ్యా అని చెప్పి గగ్గోలు పెట్టి ప్రాణాలు తీసుకుని సూసైడ్ చేసుకుంటున్న వాళ్ళ కేసులు ఒక 500 కేసులు నేను ఫైల్ చేసి ఉంటాను. మిగతా లాయర్ల గురించి నేను అడగను. నేను 500 కేసులు నెంబర్లు ఇస్తాను. దళితులే ఈ 500 కేసులు. ఒక నిమిషం, మీరు చాలా ముఖ్యమైన పాయింట్ లేపారు సార్. ఈ 2 సంవత్సరాల్లో దాదాపు 500 కేసులు వేశారంటే 500 మంది దళితుల భూముల్ని నవరత్నాల పేరిట ప్రభుత్వం లాక్కుంది అంటే ఇసే డిబేటబుల్ అంశం అండి. అసలు డిబేట్ ఎందుకు? దీంట్లో చర్యలే తీసుకోవాలి. మీరు ఎప్పుడు బయట పెడతారు చెప్పండి. నేను ఒక రోజుల్లో కేటాయిస్తాను మీకు. నేను ఇస్తున్నా సాంచరావు గారు, నేను మీకు 500 రిక్విటేషన్ నెంబర్లు ఇస్తా. నేను రేపు సాయంత్రం లోపు మీకు లిస్ట్ పంపిస్తా. ఐదు 500 రిక్విటేషన్ నెంబర్లు ఇస్తాను సాంచరావు గారు, మీరు దాని మీద డిబేట్ పెట్టండి. ఈ 500 కాకుండా హైకోర్టులో ఒక స్పెషల్ బెంచ్ పెట్టారు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. ఈ ఈ హైకోర్టులో డ్యూరింగ్ పాండమిక్ 2020 మార్చి ఏప్రిల్ మే నెలలో నవరత్నాల కోసం చాలా రిగరియస్ గా వీళ్ళు ల్యాండ్ లాక్కున్న సందర్భంలో ఒక బెంచ్ సరిపోక, నాకు తెలిసి సాంచరావు గారు నేను ఫైల్ చేసింది 500 కేసులు ఉంటే ఇంకోటి శ్రావణ్ గారు, ఆన్ మీడియా వైసీపీ నాయకులకు సవాల్ విసురుతున్నా. మీరు డబ్బులు తీసుకోలేదు, మీరు ల్యాండ్లు తీసుకోలేదు అని చెప్పేదానికి నేనైతే బయటికి పోను. డిబేట్ లో యాక్సెప్ట్ చేసిన తర్వాత నేను 500 రిక్విటేషన్ నెంబర్లు మీకు ఇస్తా. ఈ రిక్విటేషన్ నెంబర్ల తోటి మన ప్రజల దగ్గరికి వెళ్దాం. ప్రజలు ఏమంటారో, నాయకులు ఏమంటారో, అధికారులు మీ తప్పైతే మన మీద యాక్షన్ తీసుకోవచ్చు. నేను ఎట్టి పరిస్థితుల్లో ఫిగర్ ఇవ్వను. హైకోర్టులో కొన్ని వేల కేసులు ఫైల్ అయినాయి, మరి కేసులు పెట్టండి. మా పిసిఆర్ ఒక ఫోటో చూపిస్తున్నారు సార్, అత్యద్భుతమైన ఫోటో అంటే నేను సిగ్గుపడాలి. అంటే పక్కన హోమ్ మినిస్టర్ గారు సుచరిత గారు ఉండగా, అంటే రాజ్యాంగం ప్రకారం హోమ్ మినిస్టర్ గారు, అసలు హోమ్ మినిస్టర్ గారు రిబ్బన్ కట్ చేస్తున్నారు. ఒకసారి చూడండి దళితులకు ఎంత బాగా విలువిస్తున్నారో వీళ్ళు. గ్రేట్ అండి, గ్రేట్, రైట్. కొండబద్దలు గారు, సాంశరావు గారు నమస్కారం. నమస్తే సార్. మీకు ప్యానెల్లో ఉన్నందరికీ కూడా నమస్కారం. అదే డిఫాక్టో హోమ్ మంత్రి అని పిలిచారు ఇప్పటిదాకా ఆయన్ని. ఆయన డిఫాక్టో చీఫ్ మినిస్టర్ అని కూడా కొత్తగా వచ్చింది ఆయనకి. ఆయన సుచరిత గారిని పక్కన పెట్టుకొని రిబ్బన్ కట్ చేస్తా ఉన్నాడు. చాలా బ్రహ్మాండం. నేను నిన్న ఇంకో ఇంతకంటే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు చూశాను సాంశరావు గారు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఎవరో ఒక అన్నదానం చేసే ఒక సంస్థ వాళ్ళు ప్లస్ అక్కడ ఇంకో ఎంప్లాయీస్ బిల్డింగ్ ఏదో ఒక ఓపెనింగ్, ఈ 2 ఓపెనింగులకి విచ్చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, తర్వాత గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, ఇక మిగతా ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ ఫ్లెక్సీలు వేశారు. ఫ్లెక్సీల్లో పైన ప్రముఖంగా సజ్జల రామకృష్ణారెడ్డి, కింద మంత్రి గారు, ఆ తర్వాత కింద ఎమ్మెల్యేలు అట్లా ఉన్నారు. మరి అసలు ఎవరు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అని అక్కడ తిరిగే జనం కూడా ఈ పెద్ద ఫోటోగా ఉంది, ఎవరు ఈయన వస్తున్నది అని చెప్పని మాట్లాడుకోవటం విన్నా నేను. సరే, ఇది అధికారం మా ఇంట్లో ఉంది, మా ఇష్టం మేమేమైనా చేసుకుంటామనే పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మరి ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి మరి పార్టీ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తున్నాడు, ప్రభుత్వం దగ్గర జీతం తీసుకుంటున్నాడు. ఇది కూడా రాజ్యాంగ విరుద్ధం. అసలు మనం ఇప్పుడు అమరావతి రాజధాని, ఈ దళితుల గొడవ, వీళ్ళ ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎలియాస్ కరకట్ట కమల్ హాసన్ గొడవకు వస్తే, గత ప్రభుత్వ హయాంలో రాజధాని గుంటూరు విజయవాడ మధ్య ఉండాలని అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు. ఎస్ ఎస్ అని 2 సార్లు గట్టిగా అన్నారు. 30,000 ఎకరాల భూమి కావాలన్నారు, ఒప్పుకున్నారు. అది ఇందాక శ్రావణ్ గారు చెప్పినట్టు అది లీగల్ ఫ్రేమ్వర్క్ లోకి రాదు, ఒప్పుకుంటారు తర్వాత కాదంటారు, అవన్నీ వేరే విషయాలు. కానీ ఎప్పుడైతే అసలు ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయిందో ఆళ్ల రామకృష్ణారెడ్డి చెయ్యని కుట్రలంటూ లేవు ఆ రాజధాని విషయంలో. తన సామాజిక వర్గానికి చెందిన రైతులు ఉన్న గ్రామాల్లో అతను వాళ్ళని భూములు ఇవ్వొద్దని రెచ్చగొట్టాడు.
తర్వాత గ్రీన్ బెల్ట్ చేయిస్తానంటే మరి అప్పటి ఉమ్మడి హైకోర్టులో రిట్లు వేయించాడు. హైకోర్టు చేవాట్లు పెట్టింది, మీరు వ్యవసాయం చేసుకుంటారంటే గ్రీన్ బెల్ట్ చేస్తే మీకేమిటి నష్టం అని. అలాగే ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్ అని చెప్పి దాదాపు 14-15 కిలోమీటర్ల 6 వరుసల రోడ్డు నిర్మించిన దాన్ని కొద్ది లెక్కన ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన వర్గానికి చెందిన రైతులను రెచ్చగొట్టి భూమి ఇవ్వనీయకుండా ఇప్పుడు నేషనల్ హైవేతో కనెక్ట్ అయ్యి ఆ రోడ్డు పూర్తి కాకుండా చేశాడు. ఆ తర్వాత అక్కడ ఉన్న అరటి తోటల్లో ఉన్న చెత్తా చెదారాలన్నీ తగలబెట్టి ఇది చంద్రబాబు ప్రభుత్వం వాళ్ళని భయభ్రాంతులు చేస్తుంది, భూములు లాక్కోవడానికి ఇవ్వము అన్న వాళ్ళని అని చెప్పని అది గొడవ లేపాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి ఆయనకి పెరుగన్నం పెట్టి అక్కడ మీటింగులు పెట్టేసి బలవంతంగా రైతుల దగ్గర లాగేసుకుంటున్నారు భూములని ఎస్టాబ్లిష్ చేయబోయాడు. అంతటితో ఆగలేదు, మరి ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, తెలుగుదేశం నాయకులంతా కొనుక్కుంటున్నారని గోల్ చేశారు. మరి అప్పుడే జాగ్రత్త పడవలసింది. వీళ్ళు ఊరికే అసెంబ్లీలో ఒప్పుకున్నారు తప్ప ఇది జరగకుండా చేయడానికి వీళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా కనపడింది. ఇంతటితో ఆగాడా? మళ్ళీ అగ్రిగోల్డ్ భూముల విషయంలో ఏలెట్టాడు. మళ్ళీ జీటీవీ సుభాష్ చంద్రన్ తీసుకొచ్చి వాళ్ళతో కనిపిస్తామని చెప్పి కోర్టులో వేయించి చివరికి మళ్ళీ వాళ్ళని బెదరగొట్టి వెనక్కి పంపి అందులో ఫెయిల్ అయ్యాడు. మరి కరకట్ట పక్కన ఉన్న చంద్రబాబు ఇంటిని ముంచి ఎలాగైనా సరే ఇదిగో ఇది ముంపు ప్రాంతం రుజువు చేయాలని చెప్పని ప్రకాశం బ్యారేజీ కూలిపోయే స్థితికి తీసుకొచ్చాడు. చివరాఖరికి ఇంజనీర్ ఇంకా సేపు ఉంటే బ్యారేజ్ కూలిపోద్దంటే అప్పుడు ఆపారు, అప్పుడు నీళ్ళు వదిలారు. మరి ఒకటి చేశాడా? సదావర్తి సత్రం భూములు మరి ఊరికే కొట్టేయబోతున్నారు తెలుగుదేశం నాయకులు, నే కొంటానని బయలుదేరాడు. ఓ 10 కోట్లతో డిపాజిట్ చేసి తర్వాత ఆ డబ్బు వెనక్కి తీసుకోవడానికి అల్లల్లాడాడు కాలిరికిపోయిన పద్ధతిలో. ఇట్లా ఒకటి కాదు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనేకం చేశాడు. కొంతమంది రైతులను తీసుకొచ్చి మరి సిఐడి దగ్గర కేసులు పెట్టించాడు. అనేక రకాలుగా అమరావతి రాజధానిపై వాళ్ళ యొక్క వ్యతిరేకతను ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ద్వారా మరి వాళ్ళు ఎప్పుడూ దాన్ని ప్రదర్శిస్తానే వచ్చారు. అందువల్ల ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నాశనం చేయడానికి పూనుకోవడం అనేది కొత్త విషయం కాదు. వాళ్ళు దీనికి ముందు నుంచి అనేక స్టెప్పుల్లో బీజాలు వేసుకుంటా వచ్చారు. అసలు ఎందుకు తెలంగాణలో జరిగిన ఓటుకు నోటు కేసులో నేను ఇంప్లీడ్ అవుతానని వెళ్ళాడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి? అతను అప్రస్తుత ప్రసంగికుడు. మన అవధానాల్లో ఒక అప్రస్తుత ప్రసంగికుడు ఉంటాడే, అనవసరంగా మధ్యలో డిస్టర్బ్ చేయడానికి మాట్లాడుతుంటాడు. ఇంతవరకు ఆళ్ళ రామకృష్ణారెడ్డి తలపెట్టిన ఏ ఒక్క ప్రయత్నము ఫలించకపోగా ప్రతిదీ ఎదురు తిరిగి మరి అతనికే చెంప పెట్టులాగా మళ్ళీ తిరిగి ఇతను ఒక అభూత కల్పన లాంటి ప్రయత్నాలు చేస్తున్నాడని చెప్పి పేరు అతనికి వచ్చినప్పటికి కూడా అతను మానుకోకుండా ఈ పనులు చేస్తానే ఉన్నాడు. అయితే ఇందులో నేను 2 ప్రయోజనాలు అతను ఆశిస్తున్నాడని అనుకుంటున్నా. ఒకటి, ఇలా నిరంతరం చేస్తూ ఉంటే జగన్ దృష్టిలో పడి రేపు పొద్దున ఏదైనా 2.5 సంవత్సరాల తర్వాత మరి మంత్రివర్గంలో తీసుకుంటాడని ఆశ ఉండొచ్చు. లేదా ఇప్పుడు న్యాయస్థానాల్లో మరి ఆ రాజధాని రైతులు వేసినటువంటి కేసుల్లో ఇటువంటిది ఏదైనా ఒకటి, గత ప్రభుత్వం ఇలా దళితుల భూములు లాక్కుంది మోసాలు చేసిందనే అంశాలను కనుక రుజువు చేయగలిగితే ప్రభుత్వ వాదనకి కొంత బలం ఉంటుందేమో అని అన్న ఒక ఆశ ఉండొచ్చు. ఈ 2 ప్రయోజనాల్లో ఏదో ఒకటి ఆశిస్తూ ఉండొచ్చు. ఏది ఆశించినప్పటికి కూడా మొత్తం మీద ఈ మొత్తం సంఘటన నేను చెప్పినవన్నీ లిస్టు చూస్తే ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఒక సామాన్య పౌరుడికి ఉండాల్సినటువంటి జ్ఞానం కూడా లేదు. అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు కానీ ఒక మిడిమిడి జ్ఞానంతో ఏదో ఒక కాగితం చిక్కిందని చెప్పి అది తీసుకొని కూర్చొని ఏదో మాట్లాడి దానిపైన ఏదో అధికారం ఉంది కదా అని చెప్పి వ్యవహారాలు చేసే పద్ధతి చేస్తా ఉన్నారు. మీరు వైజాగ్ వెళ్ళిపోదలుచుకుంటే శాసనసభలో బిల్లు పెట్టుకున్నారు, ఆ బిల్లుని కోర్టు ఒప్పుకుంటే మీరు వెళ్ళండి, ఎవరు ఏమనలేదు. కానీ అమరావతిని దూషించడం ఎందుకు, అమరావతిలో జరగనివి జరిగాయి అని చెప్పి గొడవ చేయడం ఎందుకు, అమరావతి రైతుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారులని పిలవడం ఎందుకు, అమరావతి మహిళల్ని పెయిడ్ ఆర్టిస్టులు అనడం ఎందుకు, ఎందుకు ఇంత ఆ రకంగా అవమానిస్తున్నారు? అది కనీసం మానవత్వం లేనటువంటి ఒక దుర్మార్గమైన ప్రక్రియ చేస్తా ఉన్నారు. రాముగారు, రాముగారు నమస్కారం సార్. సార్ నమస్కారం. రాముగారు, మొదట్లో ఇది కమ్మరావతి అన్నారు, తర్వాత శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, ప్రపంచంలోనే ఇది మునిగిపోయే ప్రాంతం అన్నారు, తర్వాత ఒక ప్రజావేదిక కూలగొట్టేశారు, అక్రమ కడ్డాలన్నీ కూలగొడతామన్న వాళ్ళు ఇంతవరకు మిగతా కడ్డాలు ముట్టుకోలేదు. నాకు ఒకటే డౌట్ సార్,
ఎవరన్నా మతం మార్చుకునే వాళ్ళని చూశాను కానీ కులం మార్చుకునే వాళ్ళని మీ దగ్గరే చూస్తున్నాను. మరి ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టో, బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టో, మిగతా వాళ్ళు చెప్పినట్టో అక్కడ అంతా కూడా బలిజ సోదరులు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, మిగతా వర్గాలన్నీ కూడా ఏమన్నా కమ్మవారిగా ఏమన్నా మార్చుకున్నారా, అందుకనే వాళ్ళు ఎక్కువ అని చెప్పారా? అసలు జనాభా ప్రాతిపదిక నాకు తెలిసి బలి కాపు సోదరులు ఎక్కువ మంది ల్యాండ్ ఇచ్చారని మీలాంటి పెద్దలు చెప్పగా విన్నాను. అంతేకాకుండా ఇప్పుడు నారాయణ గారి మీద టార్గెట్ పెట్టారు. ఈ మీ దృష్టి తీసుకొస్తాను సార్. ఫస్ట్లో అచ్చెన్నాయుడు ఒక బీసీని టార్గెట్ చేశారు, కొల్లు రవీంద్ర ఒక బీసీని టార్గెట్ చేశారు, అలాగే ఎస్సీ సోదరులని 11 మందిని టార్గెట్ చేశారు. ఆ తర్వాత ఇక అమర్రాజా బ్యాటరీసు, రమేష్ హాస్పిటల్సో, ఇక కమ్మ వర్గాన్ని రమేష్ కుమార్తో సహా టార్గెట్ చేశారు. మొట్టమొదటిసారిగా మెల్లిగా మీ అంట కూడా పడ్డారు. ఇప్పుడు నారాయణ గారు వాళ్ళు విద్యాసంస్థలు అమ్మేయాలి లేదా వీళ్ళకి పార్ట్నర్షిప్ ఇవ్వాలి, ఇది ఏ కులానికి విద్యాసంస్థలు ఉండటానికి వీలేదు, ఏ కులానికి హాస్పిటల్స్ ఉండటానికి వీలేదు, ఏ కులానికి అక్కడ ల్యాండ్స్ ఉండటానికి వీలేదు, మీరందరూ అమ్మేసుకొని ఎక్కడో సక్కడికి వెళ్ళిపోవాలి, ఇది వాళ్ళ ప్లాన్. డిబేట్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. అంటే అది మనం ఇంకా జనం కానీ మిగతా వాళ్ళు ఎవరం కూడా కళ్ళు తెరవలేదండి. ఈ మధ్య కాలంలో మైనింగ్ సంబంధించిన కొన్ని యాక్ట్లు తీసుకొచ్చారు. మా కుటుంబం 1902 నుంచి అంటే 120 సంవత్సరాల నుంచి సౌత్ ఇండియాలో మొట్టమొదటి మైన్ ఓనర్స్. మా కుటుంబం మైనింగ్ డిపార్ట్మెంట్ బైలాస్ మా కుటుంబీకులు అడిగి రాసుకున్నారు. ఇప్పుడు కొత్తగా అంటే రిక్షా దొక్కునే ఓడు కూడా అంటే పూర్వ బ్రిటిష్ కాలంలో కలెక్టర్ గారు సర్టిఫికేట్ ఆఫ్ అప్రూవల్ ఉండి ఆర్థికంగా పరిపుష్టి కలవడం అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తేనే మైనింగ్ ఇచ్చేవాళ్ళు. స్వతంత్రం వచ్చిన తర్వాత మైనింగ్ డిపార్ట్మెంట్ పెట్టిన తర్వాత కూలీ పని చేసుకునేవాడు, రిక్షా దొక్కునేవాడు కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్. ఎవరైనా మైనింగ్ లీజ్ కి ఫస్ట్ అప్లికేషన్ ఎవరైతే ఎమ్మెల్యే కానీ పిఎల్ కానీ పెట్టుకుంటారో వాడు పేదవాడైనా వాడికే ఇవ్వాలని చెప్పని భారతదేశం మొత్తం కూడా అమలవుతుంది ఆ చట్టం ఈ రోజు కూడా. ఆ దాన్ని ఇప్పుడు ఆయన కొత్తగా ఇప్పుడున్న మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాని టెండర్లు కాంట్రాక్టు బేసిస్ లో మినరల్స్ ని అని చెప్పని కొత్త జీవోలు తీసుకొచ్చారంటే 10 సంవత్సరాల నుంచి మైనింగ్ లీజు కోసం మైనింగ్ ఆఫీసెస్ డిపార్ట్మెంట్ చేత కుక్కలాదే కుక్క తిరుగుడు తిరుగుతున్న జనం వాళ్ళ మైనింగ్ లీజు కాగితాలు ఏమి చల్లవు. వాళ్ళకన్నా వాళ్ళ పార్ట్నర్షిప్ కలిపి వాళ్ళ చేతి అప్పచెప్పాలి, దండం పెట్టి ఇవతో బయటికి పోవాలా. ఆ విధంగా మైనింగ్ యాక్ట్ కొత్త లాస్ తీసుకొచ్చారు. అంటే ఇందాక మీరు కొన్ని రంగాలు చెప్పారు, నేను ఇంకా కొన్ని రంగాలు కలిపి చెప్తున్నా మీకు. ఇసక నెక్స్ట్ మైనింగ్ మీట్లో వచ్చింది సార్. వాళ్ళ కుటుంబం అత్యధికంగా మంగంపేట వెరైటీస్ మైన్స్ మీద సంపాదించుకున్నారు. మైనింగ్ మీద ఎంత సంపాదించు గాలి జనార్దన్ రెడ్డి గారు పార్ట్నర్షిప్ తో సంపాదించుకున్నారు. మైనింగ్ మీద ఎంత సంపాదించుకోవచ్చో వాళ్ళకి తెలుసు. కాబట్టి మొత్తం 70 ఏళ్ళ నుంచి ఉన్న మైనింగ్ యాక్ట్ని ఈ రోజున మొత్తం మార్చేసి మొత్తం వాళ్ళ కబందాస్తాల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఒక రంగం కాదు, అన్ని రంగాల్ని అంటే రాష్ట్రంలో ఇంకెవరు కూడా స్వతంత్రపరమైన వ్యవస్థ వ్యాపారం చేసే విధానము లేకుండా కంప్లీట్ గా 20-30 సంవత్సరాలు చేతిలో పెట్టుకొని 20-30 ఏళ్ళు మేము పరిపాలించాలో మాట అన్నారు కదా. మరి 20-30 ఏళ్ళు పరిపాలించాలని చెప్పారంటే ఏ రాష్ట్రంలో ఎవరన్నా పరిపాలన చేశారా? అక్కడ డబ్బు దౌర్జన్యాలు అనేక రకాల కార్పొరేట్ పాలిటిక్స్ అన్ని రకాలుగా చేయగలిగితేనే పరిపాలన చేస్తారు. కాబట్టే ఈ రోజున ఇవన్నీ జరుగుతున్నాయి. ఇందాక ఇప్పుడు మీరు రాజధాని భూమి సబ్జెక్ట్ ఏదో మాట్లాడారు కానీ చెప్తున్నానండి, ఇది నేనేమంటానంటే ఈరోజు లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మరి సానుకూలంగా చేసుకొని కన్విన్స్ చేసుకొని దౌర్జన్యంగా తెచ్చాడా, కన్విన్స్ చేసి తెచ్చాడా 30,000 ఎకరాలు? నాకు తెలిసి భారతదేశంలో వెస్ట్ బెంగాల్ లో టాటా వాళ్ళ కంపెనీ పెట్టాలంటే ఎంత ఘోర అయిపోయిందండి. ఎన్ని రాష్ట్రాల్లో ఎన్ని గొడవలు జరిగినాయి ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో. అలాంటిది విభజన జరిగిన రాష్ట్రంలో రాజధాని లేదని చెప్పని, ఒక మంచి రాజధాని నిర్మాణం జరగాలని చెప్పని, నదికి ఆనుకొని దగ్గరలో ఉన్న ప్రాంతాలు, రాష్ట్రంలో అత్యధికంగా మంచి ట్రాఫిక్ ఉన్న ప్రాంతాలు, ఇది ఏ అడుగులు అనంతపురంలోనో రాయదుర్గం కళ్యాణ దుర్గం కాదు, చిత్తూరు జిల్లాలో కుప్ప ప్రాంతం కాదు, శ్రీకాకుళం జిల్లాలో ఏ ఆమదాల వలసో లేదా అవతల మారుమూల ఊళ్ళు కావు. ఈ భూములు ఇచ్చిన వాళ్ళు గుంటూరు జిల్లాలో కృష్ణా విజయవాడ మధ్య దగ్గరలో అతి ముఖ్యమైన భూములు ఇచ్చారు. వాళ్ళు చాలా వాల్యుబుల్ కమర్షియల్ భూములు ఇచ్చారు. ఆ రోజున ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా వాళ్ళని దాన్ని వాళ్ళని కన్విన్స్ చేసుకుని వాళ్ళ ప్రజలు కూడా
ముందు తరాలు బాగుండాలనే ఉద్దేశంతో ప్రజలు కూడా ఆ భూమిని ఇవ్వడం జరిగింది. ఈ రోజున ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం వలన నాకు తెలిసి మన రాష్ట్రం కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా ఇక భవిష్యత్తులో రైతులు ఎవరు కూడా భూములు ఇవ్వరు. ఇండస్ట్రీస్ కానీ ఇండస్ట్రియల్ కారిడార్స్ కానీ దేనికి కూడా ఇప్పుడు జరిగిన పరిణామాలకి మన రైతును చేసిన అవమానాలకి ఇక ముందు భూములు ఇవ్వరు. నా రిక్వెస్ట్ ఏంటంటే రాజధాని ఇక్కడ పెట్టద్దు. ఇక్కడ కుంభకోణం జరిగింది, భూ స్టాండ్ జరిగింది, రాజధాని ఇక్కడ పెట్టద్దు. రాజధానిని రాష్ట్రంలో అందరికి అనుకూలమైన ప్రాంతం పెట్టండి. నిన్న శ్రీకాకుళం నుంచి నాకు తెలిసిన ఆమదాల వలస నుంచి ఒక మనిషి ఫోన్ చేశారు, గుంటూరులో ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్ ఉందంట, ఆఫీస్ లో పని ఉందండి, అక్కడి నుంచి కదా రాలేమండి, కనీసం మీ మనిషి ఎవరిని పంపించి పనిచేసి పెట్టండి. శ్రీకాకుళం నుంచి గుంటూరుకి వచ్చి పని చేయించుకోవడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు అనంతపురం రోడ్డు, చిత్తూరు రోడ్డు, విశాఖపట్నంకి వెళ్ళాలంటే ఎప్పటికి వెళ్ళాలా, ఎప్పటికి వెళ్ళి పని చేయించుకోవాలి రావాలా? అంటే వైఎస్ఆర్సిపి నాయకుడు ఎవరు అంటున్నారు గ్రామ సచివాలయాలు ఉన్నాయి కదా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదని చెప్పారు. గ్రామ సచివాలయాలు ఉన్నాయి దేనికండి? చిన్న చిన్న పనులకి గ్రామ సచివాలయాలు. రాజధాని వ్యవస్థతో ప్రతి మనిషి జీవితం రాజధానితో ముడిపడి ఉంటుంది. ఆర్థికంగా వాళ్ళ రాజకీయంగా వ్యాపార పరంగా కానీ ఉద్యోగాల పరంగా కానీ రాజధానితో అనుబంధం ఉంటారు అందరూ కూడా. అనేక పనులు ఉంటాయి రాజధానితో కూడుకున్న వ్యవస్థల్ని. అంతంత దూరాల ప్రాంతాలలో వైజాగ్ ఎట్లా వెళ్తారండి? అది ప్రాక్టికల్. రాము గారు ఒక చిన్న విషయం, సామాన్య ప్రజలకు వీళ్ళెవరికి కూడా రాజధాని వచ్చే అవకాశం లేదు, అవసరం లేదు. ఆ పైరవీలన్నీ ఆ డబ్బు వచ్చే సంఘటనలన్నీ కూడా ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆ పార్టీ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి వాళ్ళు రాజధానికి వెళ్తారు. మీకేం సంబంధం అండి? నేను చెప్పేది ఏంటంటే రాజధాని ఇక్కడ వద్దు, కానీ ఈరోజు తమిళనాడులో ఈ రోజుకి గొడవలు జరుగుతున్నాయి. చెన్నై ఒక మూలన ఉంటే తమిళనాడులో చెన్నై ఒక పక్కన ఉంటే మిగతా మొత్తం తమిళనాడుకి ఒక పక్కన ఉంటుంది. ఎప్పుడు మదురై ప్రాంతాల నుంచి సదరు, నేను దక్షిణ భారతదేశం మొత్తం తిరుగుతుంటాను మా కమ్యూనిటీ వర్క్ లో, సదరన్ తమిళనాడు నుంచి ఎప్పుడు గొడవ జరుగుతుంటది. చెన్నై మాకు సెకండ్ ట్యాబ్లెట్ ఇచ్చేసేయండి, మేము చెన్నై దా రాలేమని చెప్పి ఎప్పుడు గొడవ జరుగుతుంటది. రేపు వద్దరు చాలా రాష్ట్రాల్లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మహారాష్ట్ర నాగ్పూర్ వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు విదర్భ ప్రాంతం వాళ్ళు, ముంబై కాదు సెకండ్ ట్యాబ్లెట్ ఇచ్చేసేయండి మాకని చెప్పండి. అవన్నీ చూస్తూ మళ్ళీ రాష్ట్రం ఒక మూలం తీసుకెళ్ళి క్యాపిటల్ లో పెడతారు. మీరు గుట్టులో పెట్టమని చెప్పట్లా, మీరు ఒంగోలు పెట్టండి. రైట్ రాము గారు, మీది పదే పదే కొంచెం డిస్టర్బెన్స్ అవుతా ఉంది. బాలకోటయ్య గారు, బాలకోటయ్య గారు, ఇవాళ మనం సబ్జెక్ట్ ఎస్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను నేను. రాము గారు కొంచెం బాగా డిస్టర్బ్ అవుతుంది మీది. ఎస్ బాలకోటయ్య గారు, ఇవాళ మన సబ్జెక్టు దళితుల్ని బెదిరించింది ఎవరు, బెదిరించి భూములు అమ్మకం పెట్టమంది ఎవరు, డబ్బు లేవకుండా రిజిస్ట్రేషన్ చేసుకుంది ఎవరు? మన పక్కన న్యాయవాది ఉన్నారు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఈ భూములు రిజిస్ట్రేషన్ అవుతాయా లేదా, 22A కింద నిషేధించబడ్డాయా లేదా, ఆ జాబితాలో ఉన్నాయా లేదా, చూసిన తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ చేస్తారు, తమరికి తెలుసు అందరికీ తెలుసు. ఇది అసైన్డ్ భూములు కాబట్టి దళిత సోదరులు ఎప్పటికీ అమ్ముకోవడానికి వీల్లేదు కాబట్టి వారి వారసుల చేత అవసరమైతే వాళ్ళ వారసులకు ఇస్తారు. ఒకవేళ కనుక తప్పులు జరిగితే వేరే ఎస్సీలకు ఇస్తారు తప్ప అమ్ముకోవడానికి వీల్లేదు నాకు తెలిసిన ప్రకారం. కానీ ఇక్కడ మిగతా అందరూ పూలింగ్ ఇచ్చారు కాబట్టి లాభం పొందుతున్నారు కాబట్టి దళిత సోదరులు అందరూ అప్పటి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, సార్ ఈ ల్యాండ్ ప్రభుత్వం ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ మీరు తీసుకోవద్దు, ఊరికే తీసుకోవద్దు అని చెప్తే ఈక్వల్ టు ఆల్ అదర్స్ ల్యాండ్ పూలింగ్ అన్న ఇప్పుడే మెసేజ్ వచ్చింది సార్, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్? ఎవరిని బెదిరించారు? బెదిరిస్తే కేసులు ఎందుకు పెట్టలేదు? అసలు ఆలరామకృష్ణారెడ్డి గారు ఎవరండి? ఆయన ఎమ్మెల్యే, చట్టాలు చేయాలి, అమలు పరిచేదంతా కూడా ఆఫీసర్స్ ఉంటారు కదా. నిన్న ఏదో జాయింట్ కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, అలా అంటే సిబిఐ వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, షార్ట్ షీట్ వేశారు, దాని గురించి మాట్లాడమనండి ఆలరామకృష్ణారెడ్డి గారిని. బాలకోటయ్య గారు, అసైన్మెంట్ ల్యాండ్స్ కి ప్యాకేజీ ఇవ్వటానికి ఆనాటి ప్రభుత్వం చాలా ఎక్సర్సైజ్ చేసింది. యాజ్ పర్ 1977 యాక్ట్ ప్రకారము, 2013 భూసేకరణ యాక్ట్ ప్రకారంగా ఎట్టి పరిస్థితుల్లో అసైన్మెంట్ ల్యాండ్స్ ని రిజిస్ట్రేషన్ లేదు. మరి దాన్ని ఎలా చేయాలని పెద్ద ఎత్తున కూర్చొని నెలల తరబడి ఎక్సర్సైజ్ చేసి ఈ 41G తెచ్చింది. కేవలం అక్కడ దళిత కులాలకి అసైన్మెంట్ ల్యాండ్స్ ఇచ్చిన వాళ్ళకి లబ్ధి చేకూర్చాలి, న్యాయం చెయ్యాలి, ఎంత కొంత అని చెప్పేసి చేస్తేనే 41G ఇచ్చి కొంత ప్యాకేజీ తగ్గినా కూడా మాకు ప్యాకేజీ ప్రకటించడం అయ్యింది. మాకు ఎలాంటి నష్టం జరగల పైపెచ్చు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన ఎన్నికల ప్రచారంలో సమానమైన ప్యాకేజీ ఇస్తామని కూడా ప్రకటించారు. ఆయన గారు రైతులతో పాటు
అసైన్మెంట్ రైతులకు కూడా సమాన ప్యాకేజీ ఇస్తామని చెప్పి ప్రకటించారు. రెండోది పెన్షన్ పెంచుతామని చెప్పి ప్రకటించారు. చాలా హామీలు ఇచ్చారు. ఇంకో మాట కూడా చెప్తున్నా, ఈ రోజున వైకాపా ప్రభుత్వం 41G1 రద్దు చేసింది. సాంబశివరావు గారు అప్పటి తెచ్చిన జీవోని 41ని రద్దు చేసింది. నేను చెప్తున్నాను సాంబశివరావు గారు, గత ప్రభుత్వం 3 ఏళ్ళు, ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు రాజధాని అమరావతిలో ఉన్నారు. 5 ఏళ్ళుగా అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నా ఇంకా ఎప్పటికీ అసలు అమరావతి మీద ఇలాంటి అది జరిగింది ఇది జరిగింది అని చెప్పేసరికి మనం చర్చిస్తున్నామంటే ఈ ప్రభుత్వం అందుకు ఊతమిస్తుందంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలో కూడా అర్థం కావట్లా. ఇప్పుడు లోపాలుంటే ఎవడైనా సరి చేసుకుంటాడు, తప్పులుంటే సరిదిద్దుకుంటాడు, తవ్వుకుంటూ పోతారా ఏంటి సాంబశివరావు గారు? ఈ ప్రభుత్వానికి ఆల రామకృష్ణారెడ్డికి నిజంగానే దళితుల భూములు అన్యాక్రాంతమైన భావిస్తే జుట్టు బట్టి లాక్కొచ్చి మా భూములు మాకు అప్పు చెప్పండి. రామకృష్ణారెడ్డి గారు, 2 ఏళ్ళుగా మీరు అధికారంలో ఉన్నారు, మీకు దగ్గర అధికారం ఉంది, పదవులు ఉంది, మీ దగ్గర మొత్తం కార్యనిర్వాహక వర్గం ఉంది. అయినా సాంబశివరావు గారు ఫిర్యాదు ఎవరు ఇవ్వాలండి? ఏదైనా అన్యాయం జరిగితే నా భూమి కనుక ఎవరైనా బలంగా బలవంతంగా అన్యాక్రాంతం చేసుకుంటే ఫిర్యాదు ఎవరు ఇవ్వాలి? నేనివ్వాలా? నా తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇస్తారా? ఆయన ఏ సామాజిక వర్గం? అసలు మా సామాజిక వర్గం తరఫున ఆళ్ళ రామకృష్ణారెడ్డి సామాజిక వర్గం ఫిర్యాదు ఇవ్వటమేందండి? ఇంత దిక్కుమాల వ్యవహారం. నువ్వు ఇవ్వండి, మీ ప్రత్యర్థి వర్గం ఒకటి ఉంది కదా, మీరు పదే పదే చెప్తారు మీ ప్రత్యర్థి వర్గం మీద పోరాడు, పోలా ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం మీద పోరాడు, నీ వర్గమే పోరాడండి. మా తరఫున మీకు ఒకరితో ఇచ్చామా ఏంటి? మేము ఫిర్యాదు చేయలేమా అంటే ఫిర్యాదు చేయని విధంగా మమ్మల్ని చేస్తున్నారా? మీరు అండగా ఉండండి, చెయ్యండి. మీకు ఎక్కడైనా అరెకరమో 2 ఎకరాలు 3 ఎకరాలు ఎవరైనా భయపెట్టి కనుక మా భూములు తీసుకుంటే ఇప్పించండి. 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఈ నిందలేంటి సాంబశివరావు గారు? నేను చెప్తున్నాను, చాలా దారుణంగా మా ఆంధ్రప్రదేశ్ ఉంది సార్. ఎంత దారుణంగా ఉందంటే ఈ మధ్యనే అరవింద సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ ఒక మాట చెప్తాడు, ఇద్దరు మనుషులు చేతులు నరికితే 3 మనుషులు చూస్తూ నిలబడ్డా ఈ ఊర్లో పగల ప్రతీకారాలు జరుగుతున్న ఈ ఊళ్ళో భవిష్యత్ తరాలకు కూడా బాంబులు చుట్టడం నిర్దేశిస్తున్న ఈ ఈ బసిరెడ్డి గారి లాంటి యొక్క గ్రామ సీమల్లో ఏం శాంతి నెలకొంటుంది అని ఆ హీరో హీరోయిన్ అడిగితే సమాధానం చెప్తాడు. అసలు ఏంటి సార్ ఇది? అసలు మనం ఏ పరిస్థితుల్లో విడిపోయాము? ఏ ఎటువంటి పరిస్థితుల్లో రైతులు భూములు ఇచ్చారు? వాళ్ళ కవులేంటి? వాళ్ళ ఆర్తనాదాలేంటి? రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఏంటి? జలవనరులేంటి? ఈ తగాదాలేంటి? అసలు ఏంటి సార్, ఏం జరుగుతుంది? ఈ ఊళ్ళు బాగుపడవా? ఈ ఊళ్ళను బాగు చేయరా? ఒక రాజధాని అమరావతిలో మా గోలేందండి, మమ్మల్ని చూపించి రాజధాని నాశనం. ఇంకో మాట కూడా సాంబశివరావు గారు, అమరావతిలో దళిత గొంతుగా ప్రతిధ్వనిస్తుంది కాబట్టే మేము మాట్లాడుతున్నాం, కాబట్టే ఈ రోజున మా మీద దాడి చేస్తున్నారు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. అది దళిత సమూహం మొత్తం కూడా కదిలింది ఈ రోజున అమరావతికి అండగా కొండగా కొండంత దీవెనతో మా మహిళా తల్లులకు అండగా మేము నిలబడ్డాం. నిలబడ్డనందుకు మా సామాజిక వర్గాల చేతే మా మీద పెట్టించే పని ఇది. ఇదో కుట్ర. నీకేమైనా పదవులు కావాలంటే ముఖ్యమంత్రి, నీకేదైనా మంత్రి పదవి కావాలంటే ఇల్లు కాళ్ళు ఎలా పట్టుకోండి. ఈ రాళ్ళు వేయటం ఏంటి? అసలు ఈ విచిత్రం ఏంటి? 41G1 ద్వారా దళితులకి ఎంతో కొంత న్యాయం జరిగిందని మేము భావిస్తుంటే మీరు తీసుకున్నారు మన ఇళ్ల స్థలాలకి ఎలా తీసుకుంటారు? అసైన్మెంట్ బాలకోట గారు, ఇప్పుడు 41G1 రద్దు చేస్తే మీరు భూములు అమ్ముకోవడానికి లేదు, కానీ ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. వాళ్ళ ప్లాన్ అంతా కూడా ఎస్సీలకి డబ్బులు ఇవ్వకుండా, ఎవరికి వేరే వారికి అమ్మకుండా ప్రభుత్వమే తీసుకొని ఒక ఎస్సీ ఎకరం భూమి తీసుకొని అందులో దాదాపు 1 సెంటు కుక్కల్ని పెట్టి 1 సెంటు కుక్కల్ని పెడతారు. అంటే 1 ఎకరం ఉండాల్సిన ఎస్సీ సోదరుల దగ్గర 1 సెంటు చేతులు పెడతారు మీకు. వాళ్ళేమో వేల వేల ఎకరాలు కొనుక్కుంటారు, ప్రతి ఒక్కరికి 1000 ఎకరాలండి. హైదరాబాద్లో కూడా వాళ్ళకి 1000 ఎకరాలు ఉండొచ్చు, వాళ్ళ సామాజిక వర్గానికి, మిగతా అగ్రవర్ణాలకు. ఎస్సీలకు మాత్రం సెంటు కంటే ఎక్కువ ఉండటానికి లేదు సార్. ఎవరన్నా 1-2 ఎకరాలు ఉంటే అది లాక్కోవడం, 100 మందికి ఇవ్వడం, ఏమనంటే ఒకటి మీదకి 100 మంది ఎస్సీలు పురిగొల్పడం, వాళ్ళందరూ మాకు ఇళ్ళకి స్థలాలు ఇచ్చారని చెప్పి మాట్లాడటం. ఆ ఇల్లు ఎలా ఉంటాయో మనకు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు అద్భుతంగా చెప్పారు. అది ఇళ్ళ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చెప్తానులేండి. వచ్చిన బ్రేక్ తర్వాత అడ్వకేట్ శ్రావణ్ గారు మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్ శ్రావణ్ గారు. మీరు రేపు పొద్దున రిట్ పిటిషన్స్ పంపించండి, దాని మీద కూడా ఒక డిబేట్ చేద్దాం మనం.
రెండో విషయం, అసలు దళితుల్ని బెదిరించి భూములు కనుక లాక్కున్నట్టయితే, బలవంతాన రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే, డబ్బులు ఇవ్వకపోయినట్టయితే, చట్ట వ్యతిరేక పనులు చేసినట్టయితే, బాలకోటయ్య గారు మనకు చెప్పినట్టుగా పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి, మీలాంటి వాళ్ళ దగ్గరికి రావాలి, కోర్టులో కేసులు వేయాలి. అంతే కదా, ప్రెస్ స్టేట్మెంట్స్ ఇవ్వడం, వారి సొంత ఛానల్ నిండా ఇష్టం మాట్లాడడం, వాళ్ళని వాళ్ళు భూచోళ్ళు అని చెప్పడం, నారాయణ్ గారిని హింసించడానికే ఇవన్నీ, అది రాముగారు మాట్లాడతారు. అసలు చట్టం ఏం చెప్తుంది సార్? ఒకవేళ బలవంతాన్ని గుంజుకుంటే, భయపెట్టి గుంజుకుంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి, చట్టం ఏం చెప్తుంది? అంటే ఇక్కడ సాంబశివరావు గారు మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు దళితుల భూములు లాక్కున్నప్పుడు, ఎవరైనా ఒక ప్రభుత్వంలో లాక్కున్నప్పుడు దాంట్లో బాధితులుగా మా సోదరులు ఉంటారు. ఎవరు భూమి లాక్కున్నా కూడా సోదరులే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు కేవలం డీకేటీ పట్టాసు, అసైన్మెంట్ ల్యాండ్ ఒక దళితులకే ఇవ్వలేదు సాంబశివరావు గారు. అసైన్మెంట్ పట్టాలు అన్ని కులాల్లో బీసీలకు ఇచ్చారు, కొంతమంది అగ్రవర్ణాల్లో నిరుపేదలకు ఇచ్చారు. ఎందుకంటే ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గంకి సంబంధించి కూడా చాలా కేసెస్ మేము ఫైల్ చేసాం. అంటే అసైన్మెంట్ ల్యాండ్స్ పేదలకు ఇస్తారు, ఒక పర్టికులర్ వర్గానికి కాదు ఇచ్చేది సహజంగా అసైన్మెంట్ చట్టాల ప్రకారం. అయితే అసైన్మెంట్ పట్టాలు పేదలకు ఇచ్చినప్పుడు ఇటు సబ్జెక్ట్ మ్యాటర్ మన దళిత సోదరులకు సంబంధించింది కాబట్టి దాని వరకే మనం కన్ఫైన్ అవుదాం. ఇట్లాంటి ల్యాండ్లు తీసుకున్నప్పుడు వాళ్ళు దాని మీద మనం కోర్టులో మీడియా కానీ లేకపోతే నేను కానీ మీరు కానీ అక్కడ కూర్చున్న కొండపదల సుబ్బారావు గారు కానీ రకరకాలుగా మీడియాలో మాట్లాడవచ్చు, ఎవరి పర్సెప్షన్ కొద్దీ వాళ్ళు మాట్లాడవచ్చు. బట్ గవర్నమెంట్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు స్పీక్ లైక్ దాట్. వేగ్గా మీడియాలో కూర్చొని ఒక ఎమ్మెల్యే, ఒక లేకపోతే ఒక మినిస్టర్, లేకపోతే ఒక ముఖ్యమంత్రి వేగ్గా మాట్లాడడానికి అవసరం లేదు, అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీరు నేను ఎట్లయినా మాట్లాడవచ్చు, మనం ఎవరి మీదైనా అభండాలు వేయచ్చు. కానీ నిజంగానే అట్లాంటి దళితుల దగ్గర నుంచి భూములు అసైన్మెంట్లు తీసుకున్నారనేదే నిజమైతే, అలాంటి పరిస్థితే జరిగితే, అలాంటి రిజిస్ట్రేషన్లు జరిగితే, భూములు పెరుగుతాయి అని ముందుగా వీళ్ళని బెదిరించి కన్నా తీసుకుని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రిలీజ్ చేసిన వీడియోలో నిజమైతే ఎవరెవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఎంతకు తీసుకున్నారు, దానికి సహకరించిన వాళ్ళు ఎవ్వరు, అందరి మీద చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వాలి. మీరు చట్ట ప్రకారం ప్రొసీడ్ అవ్వకుండా, కేసులు రిజిస్టర్ చేయకుండా, వాళ్ళని అరెస్ట్ చేయకుండా, ప్రజలకి పరిపాలనలో ఉన్న మీరు ఆ పని చేయకుండా మీడియాకు వస్తున్నారంటే అర్థం ఏంటి? దాంట్లో మెటీరియల్ లేదని అర్థం, దాంట్లో సబ్స్టాన్స్ లేదని అర్థం, దాంట్లో నిజాయితీ లేదని అర్థం. మీరు కేవలం దళితుల భూములు లాక్కున్నారనే అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారని మాత్రమే అర్థం. అదర్వైజ్ మీరు ఖచ్చితంగా రిజిస్టర్ చేసేవాళ్ళు, ఖచ్చితంగా దోషులను చట్టం మీద నిలబెట్టేవాళ్ళు, దోషులకు శిక్ష పడేటట్టు చేసేవాళ్ళు. కానీ ఎందుకు చేయటం లేదు మీరు? దీంట్లో సబ్స్టాన్స్ లేదు, ఎవరు ఎవరు ముందుకు రావటం లేదు, కంప్లైంట్లు పెట్టడం లేదు. సో ఏం చేయాలి? ఎవరినైనా కంప్లైంట్లు పెట్టుకుంటే ఎవరు రాకుండా వెనక్కి వెళ్ళిపోతారేమోనని చెప్పేసి ఆళ్ళ రామకృష్ణారావు గారు ఎమ్మెల్యే హోదాలో పెట్టారు. ఎస్, మీరు రెండో ప్రశ్న అడిగారు. సో నేను మొదటి కంక్లూడ్ చేసి రెండోదానికి వస్తా. సో ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం ఎవరెవరైతే భూములు తీసుకున్నారో, లేకపోతే అన్యాయం జరిగిందనే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా మీడియాలో వాస్తవాలు మీడియాలోకి వచ్చి కేవలం ప్రచారాని కోసం వాడుతున్నారు అంటే మీ ప్రభుత్వం దగ్గర చావు లేదు, మీ ప్రభుత్వం దగ్గర సబ్స్టాన్స్ లేదు, మీ ప్రభుత్వం దగ్గర నిజాయితీ లేదు, దీంట్లో అంత రబిష్ అనేది మాత్రమే తేటతలం అయిపోతుంది రాష్ట్ర ప్రజల దగ్గరికి. నెంబర్ టూ, ఎవరు కేసు పెట్టాలి మీరు అడిగిన దానికి రెండో ప్రశ్న. నేను సిఆర్డి యాక్ట్లో 139వ సెక్షన్ ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. దీని ఇది కూడా చాలా ఉపయోగం, ఎందుకంటే లీగల్గా మాట్లాడిన తర్వాత నేను వస్తా. ప్రాసిక్యూషన్ మెజిస్ట్రేట్ పవర్స్ ఎక్సెట్రా, ఈ చట్టానికి సంబంధించి ఏదైనా విధులు జరిగినప్పుడు ఎవరు కేసు పెట్టాలి? నో ప్రాసిక్యూషన్ ఫర్ ఎనీ అఫెన్స్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్ షల్ బీ ఇన్స్టిట్యూటెడ్ ఎక్సెప్ట్ విత్ ది ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది కమిషనర్. సిఆర్డిఏ కమిషనర్ యొక్క పర్మిషన్ లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఈ చట్టంలో సంబంధించినంత వరకు, లేకపోతే అసైన్మెంట్కి చట్టానికి సంబంధించినంత, ఎందుకంటే అసైన్మెంట్ చట్టాలన్నీ తీసుకొచ్చింది, ల్యాండ్లు తీసుకుంది కేవలం ఈ చట్టం ద్వారా మాత్రమే కాబట్టి, నో ప్రాసిక్యూషన్ షల్ బీ ఇన్స్టిట్యూటెడ్ ఎక్సెప్ట్ విత్ ది ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ది కమిషనర్ ఆఫ్ సిఆర్డిఏ. నెంబర్ టూ, నో కోర్ట్ ఇన్ఫీరియర్ టు ది మెజిస్ట్రేట్, అది కాగ్నిజన్ తీసుకోకూడదు. అంటే అర్థం ఏంటి? ఒకవేళ దీంట్లో అన్యాయాలు జరిగితే కేసు ఎవరు పెట్టాలి? కమిషనర్ కేసు పెట్టాలి. ఓకే, రామకృష్ణారెడ్డి గారు కేసు పెట్టచ్చా? పెట్టచ్చు, ఎందుకంటే బాధితుల తరపు నుంచి మేము ఎవరైతే డిసడ్వాంటేజ్డ్ గ్రూప్ కమ్యూనిటీ ఉంటుందో, పిల్లలు, మహిళలు, దళితులు, అణగారిన వర్గాల తరపు నుంచి వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు కేసు పెట్టచ్చు. దేర్ ఇస్ నో అబ్సల్యూట్ బార్ ఇన్ ఫైలింగ్ కేసెస్. అయితే ఇక్కడ బాధితు పడిన వాళ్ళు
మహిళలు కాదు, చిన్నపిల్లలు కాదు, లేకపోతే ఓల్డ్ ఏజ్డ్ పర్సన్స్ కాదు, అందరూ కూడా దళిత సోదరులు. వాళ్ళందరూ దే ఆర్ కాన్షియస్లీ ద కాన్షియస్ పీపుల్, దే నో ది కాన్సిక్వెన్సెస్, దే ఆర్ వెరీ మచ్ అలైవ్. వీళ్ళందరూ మూకమ్మడిగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. ఎమ్మెల్యే గారు ఏం చెప్పాలి? మీరందరూ కేసులు పెట్టండి అయ్యా, నేను మీకు తోడుగా ఉంటాను, రండి పోలీస్ స్టేషన్కి వెళ్దాం, ఏ పోలీస్ ఆఫీసర్ రిజిస్టర్ చేయకపోతే నేనే వెనకాల ఉంటాను, మీరందరూ మీకు జరిగిన అన్యాయాన్ని మీరు కేసు పెట్టండి అని అని వాళ్ళ చేత కేసు పెట్టించినట్టయితే సీమ్స్ టు బి సో గుడ్. ఎందుకు? వాళ్ళు వెరీ మచ్ అవైలబుల్ కదా. మీకు పోలీస్ స్టేషన్లో చాలా గమ్మత్తు జరుగుతుంది సాంబశివరావు గారు. ఎలా అంటే, ఒక బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు పోలీస్ ఆఫీసర్కి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే ఏం చేస్తారంటే, కానిస్టేబుల్ ఇటీ నేను రాస్తాను రిపోర్ట్ అంటాడు అని పోలీస్ రిపోర్ట్ తీసుకొని, కానిస్టేబుల్ లీగల్ ఫ్రేమ్వర్క్లో ఫిట్ కాకుండా భవిష్యత్తులో ఇబ్బంది ఎలా అవుతుందో ఆ ఇబ్బంది పడినట్టు రాసిస్తాడు రిపోర్ట్, సంతకం పెట్టించుకుంటాడు బాధితురాలు దగ్గర. అది రేపొద్దున విచారణకు వచ్చినప్పుడు ట్రైల్లో మేము చూసినప్పుడు ఎవరు రిపోర్ట్ రాశారామంటే, కానిస్టేబుల్ రాశాడు, నేను సంతకం పెట్టానండి అంటుంది. కేస్ గోన్. నువ్వు రిపోర్ట్ ఇవ్వకపోతే కానిస్టేబుల్ ఇచ్చిన రిపోర్ట్ మీద మీకు సంతకం పెట్టామంటే ఈ డజంట్ నో ది కంటెంట్స్ ఆఫ్ ది ఎఫ్ఐఆర్, కంటెంట్స్ ఆఫ్ ది రిపోర్ట్. కేస్ కంప్లీట్లీ గోన్. ఇలాగే కొన్ని వందల కేసులు కొట్టేసిన సందర్భాలు ఉన్నాయి. సో కంప్లైంట్ రాసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఆళ్ళరామకృష్ణారెడ్డి గారి దగ్గరికి దళితులు అందరూ వెళ్తే వాళ్ళ తరఫున నువ్వు ఒక రిపోర్ట్ రాస్తావా, 40 పేజీల రిపోర్టు, వాళ్ళందరినీ పక్కన పడేస్తారా? ఆ రిపోర్ట్లో కనీసం ఎవరు బాధితులు ఎవరు ఏందని రాయిరా? వాళ్ళు తర్వాత వాళ్ళు ఎగ్జామినేషన్కి వెళ్తే మాకు సంబంధం లేదంటున్నారు. ఏం చేయాలి? ఫాల్స్ రిపోర్ట్ పెట్టినందుకు రామకృష్ణారెడ్డి గారిపై తిరిగి కేసు పెట్టాలి. ఎంత మీ వల్ల స్టేట్ ఎక్స్చెక్టర్ వేస్టు, ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ వేస్టు, ఎంతమంది బాధితులు కోర్టుకు పోయినారు, ఏది అంత మసిపుసి మారేడుకాయ, ఏం లేదు. ఇప్పుడు సమాధానం చెప్పమనండి, రామకృష్ణారెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ, XYZ రికార్డులు మీ దగ్గర ఉన్నాయి, అధికారులు మీ దగ్గర ఉన్నారు, ట్యాంపరింగ్ అయ్యే అవకాశం లేదు. ట్యాంపరింగ్ అయితే ఎవరు ట్యాంపరింగ్ చేశారు, ఎవరు తీసుకెళ్ళిపోయారు మీకు తెలుసు, సంబంధం లేదు. కానీ రాజకీయాలకు మాత్రం మా సోదరులు కావాలి. మీకు ఎవడన్నా ఎవరి మీద కక్ష తీర్చుకోవాలంటే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి. మా మీద కేసులు పెట్టాలి అంటే మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలి. దుర్మార్గం. ఇంత దుర్నీతి ఉన్న ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం మానవత్వం కానీ ఏదైనా కాన్షియస్ ఉందా? అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి అంబేద్కర్ రాజ్యాంగంలో మీరు ఈరోజు పరిపాలన చేస్తూ మమ్మల్ని రాజకీయాలకు వాడుకుంటారు, మమ్మల్ని కేసులు పెట్టడానికి వాడుకుంటారు, మా మీద కేసులు పెడతారు, మా మీద ట్రాక్టర్లకు కొట్టించేస్తారు, మా ముఖ్యం మా వాళ్ళకి పదవులు ఇచ్చామని వాళ్ళని దిష్టిబొమ్మలా కూర్చోబెట్టి మీరు పరిపాలన చేసుకుంటారు. ఇది నేను వాస్తవాలు లేకుండా మాట్లాడటంలో సాంబశివరావు గారు, నేను ప్రభుత్వాన్ని నేను మీ ద్వారా కోరుతున్నా, ఇది మంచి పద్ధతి కాదు. మిమ్మల్ని నమ్మినటువంటి వ్యక్తులకి మీరు ఈ విధమైనటువంటి రాజకీయాలకు వాళ్ళని వాడుకోకండి. మీకు రాజకీయంగా ఏదైనా కారణాలు ఉంటే చంద్రబాబు నాయుడుతోనో లేకపోతే బీజేపీతోనో లేకపోతే జనసేనతోనో మాట్లాడుకోండి, బట్ మమ్మల్ని కేవలం రాజకీయ ప్రాధాన్యత కోసం వాడుకోవద్దు. నిజంగానే మీకు గనక దళిత ఒక్క నిమిషం సాంబశివరావు గారు, నేను ముగిస్తాను. నిజంగానే మీకు ఈ జనం మీద అభిప్రాయం, ఈ జనం మీద మంచి అభిప్రాయం ఉంటే నిజంగా ఎవరెవరి దగ్గర నుంచి తీసుకున్నారో వారందరి ల్యాండ్లు రెజ్యూమ్ చేయించండి, వాళ్ళ కాంపెన్సేషన్ డబుల్ చేయండి. ఈరోజు 23,000 ఎకరాలు ఇచ్చిన దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరికీ తెలుసు, వాళ్ళందరికీ న్యాయం చేయండి. ఇప్పుడు మీరు ఇంకొక మాట చెప్పి ముగిస్తాను సంచరావు గారు, ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాల్లో 3 ఎకరాలు 2 ఎకరాలు ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఇస్తే, అంటే 3 ఎకరాలు అనుకుంటే 300 సెంట్లు స్థలం, 3 ఎకరాలు 4 ఎకరాలు ఇచ్చిన ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం పండించుకుంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ల్యాండ్లు తీసుకొని 4 ఎకరాలు అయితే 400 సెంట్లు 400 సెంట్లు తీసుకొని 400 మందికి ఇస్తున్నారు సాంబశివరావు గారు. ఈ పోయిన ల్యాండ్ పాపం ఒకళ్ళ ల్యాండ్ పోతే వీళ్ళ ఆలోచన ఏంటంటే, ఒక వ్యక్తిని బలిద్దాం 400 మందిని బతికిద్దాం. ఇదా బతికిద్దాం, నేను అదే చెప్పాను సార్, తీయండి ఎవరెవరి పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయో, అంటే వాళ్ళని ఓటు బ్యాంక్ కింద మార్చుకుందాం. మీకు రాముకు ఒకటే విజ్ఞప్తి, దయచేసి వీళ్ళ వర్గం చేతిలో ఉన్న బిల్డింగ్స్ అన్ని పేర్లు రాయండి, ఎన్ని ఎకరాల భూమి ఉందో చెప్పండి, వాళ్ళ ఆస్తులు ఏంటో తీయండి. ప్రతి గ్రామాన మీరు ఎస్సీ ఎస్టీలు అంత కంపల్సరీ ఉంటారు, బలిజ సోదరులు ఉంటారు, తీయండి వీళ్ళ వర్గాలై, ఎవరెవరు ఎలా సంపాదించారు, ఎవరెవరు బిల్డింగ్స్ కట్టారు, ఎవరెవరు రెంట్లు ఎంత తీసుకుంటున్నారు, తయారు చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు, డిబేట్ చేద్దాం సార్. ఇది ఆర్థిక పరిస్థితి అని చేద్దాం. వచ్చిన బ్రేక్ తర్వాత కుణభద్ర గారు మాట్లాడతారు. ఎస్ కుణభద్ర గారు, అంటే ఫలానా వాళ్ళంతా నారాయణ గారు కానివ్వండి, ఇతర పార్టీల వాళ్ళంతా అవినీతి పరులని మీడియా నిండా చెప్పడానికి, ప్రజల్ని మొబ్బెట్టడానికి పనికి వస్తాయి తప్ప, శ్రావణ్ గారు చెప్పినట్టుగా కేసులు పెట్టొచ్చు,
న్యాయస్థానాల్లో దోషులుగా నిలబెట్టే అవకాశాన్ని వీళ్ళు కోల్పోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వాళ్ళ మీద ఉన్న కేసుల్ని వీళ్ళ మీద ఈక్వల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు. కొండభద్ర గారు ఎస్, ఇప్పుడు శ్రావణ్ గారు చెప్పారు కేసులు ఎవరు పెట్టాలి, ఎవరి ద్వారా పెట్టించాలి, ఎవరికి న్యాయం చేయాలి, ఎవరు కోర్టు తలుపులు తట్టాలి. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో స్పష్టంగా అమ్మడం కొనడం ఒకసారి జరిగిపోయిన తర్వాత దానికి మళ్ళీ వీలు లేస్తారు నాకు తెలిసి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి కాబట్టి మిగతా అందరూ కూడా దోషులే, అందరూ అటువంటి పొరలే అని ప్రచారం చేయడానికి పనికొస్తాయి ఇవి. కరెక్ట్గా ఈ ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దళితులు ఒక ఆట వస్తువులా మారారు, ఆట బొమ్మలుగా మారారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన నవరత్నాల్లో రత్నం కోసం ఏ పేదలకైతే ఏ దళితులకైతే భూమి ఇస్తానని చెప్పారో ఆ భూమి కోసం 30-40 ఏళ్ల క్రితం దళితులకు ఇచ్చినటువంటి అసైన్డ్ ల్యాండ్స్ లాక్కున్నారు, వాళ్ళ నోటి కాడ కూడి తీసి ఇంకోహళ పెట్టారు. మరి రాజధాని రాజధాని ప్రాంతంలో చిచ్చు పెట్టడానికి డిస్టర్బ్ చేయడం కోసం ఎక్కడో దుగ్గిరాల మండలంలో, కాకాని మండలంలో, మంగళగిరి మండలంలో ఉన్న దళితులను తీసుకొచ్చి తలా ఓ సెంట్ ఇక్కడ ఇస్తామంటారు. వాళ్ళు ఈడిచ్చే సెంట్ కోసం వాళ్ళు అక్కడి నుంచి ఉపాధి వదులుకొని వాళ్ళ సొంత ప్రాంతాలు వదులుకొని రావాలి. మరి ఇక్కడ ఏమి మరి ఉపాధి చూపిస్తారో చెప్పరు. మరి ఈ రకంగా ఈ రోజున దళితుల పేరు చెప్పుకొని ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ ఏదో ఒక రచ్చ మొదలుపెట్టాడు. ఇదంతా చూస్తే ప్రస్తుతం తెలంగాణ ఆంధ్రాల మధ్య నడుస్తున్న జలజగడాన్ని కాసేపు పక్కదారి పట్టించడానికి, ఆ అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి మళ్ళీ ఇదిగో చంద్రబాబు నారాయణ వీళ్ళెవరో దళిత భూములు దోచుకున్నారని చెప్పానంటే మళ్ళీ 2 రోజులు మనం ఇది మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రంలో ఉన్న తన ఆస్తులు కాపాడుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం తిండి లేకుండా చచ్చిపోయినా పర్వాలేదని నిర్ణయానికి వచ్చాడు. గజ దొంగ అంటే మాట్లాడలేదు, వీళ్ళ తండ్రిని రాక్షసుడు నీచుడు అంటే మాట్లాడలేదు. సరే కాసేపు ఇవన్నీ మనం పదే పదే గుర్తు చేస్తూ ఉంటాం అని చెప్పి మన కరకట్ట కమల్ హాసన్ వదిలేరు. ఈయన ఏదో దళితుల భూములు లాక్కున్నారని ప్రెస్ మీట్లు పెట్టి కాసేపు అడావుడి చేసి గందరగోళం చేసి ఇచ్చేస్తారు. వీళ్ళు ఎప్పుడు సక్రమంగా చేశారు సార్, గత ప్రభుత్వంలో హయాంలో కూడా మరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు మంచి మంచి జ్ఞానం ఉన్న ఆఫీసర్లు కృష్ణారావు లాంటి వాళ్ళ చేత అమరావతి మీద పుస్తకాలు రాయించారు. సీనియర్ జర్నలిస్టులు ఎంతో కాలంగా మనం గౌరవిస్తూ వచ్చిన వాళ్ళు పేర్లు ఎందుకులండి, వాళ్ళ చేత కమరావతి భ్రమరావతి అనిపించారు. ఈ రోజున వాళ్ళు పాపం తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు ఎవరిని దేనికి వాడతారో, దేన్ని ఎప్పుడు ఎందుకు చేస్తారో దానికి మొదలు చివర ఉండదు. ఇప్పుడు శ్రావణ్ గారు 500 కేసులు అంటున్నారు, ఇంకా పాపం రాని వాళ్ళు చాలా మంది ఉండుంటారు. సరే పోతే పోయిందిలే, మనం బతికేలాగా మనం బతుకుతామని వదిలేసిన వాళ్ళు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఆ దుర్మార్గం, గతంలో ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ లాక్కోవటం అనేది మా ఊర్లో కూడా జరిగింది, జరగని చోటు అంటూ లేదు. మరి వీళ్ళకి దళితులే ఎందుకు దొరుకుతున్నారు? రైట్, చేద్దాం సార్, దాని మీద ఒక మంచి డిబేట్ చేద్దాం, ప్రజలకు నిజాలు చెప్దాం. కొండపతల గారు సార్. ఎస్ రాము గారు. చెప్పండి సార్. ఎస్, ఇప్పుడు నారాయణ గారి పేరు ప్రముఖంగా వస్తుంది. నేను మిగతా ఇందాక చెప్పింది కూడా అదే సార్, ఒక్కొక్క వర్గం ఒక్కొక్క ఎలా వాళ్ళ ఆస్తులు ఇల్లు కొట్టేయాలి, వాళ్ళ విద్యా సంస్థలు ఎలా కొట్టేయాలి. మీరు చెప్పారు మైన్స్, నేను నోటెడ్ సార్, మైన్స్ విషయం డెఫినెట్గా నేను మీకు ఫోన్ చేస్తాను, మా వాళ్ళు మొత్తం వివరాలను కూడా ఇవ్వండి. ఇక నారాయణ గారి విషయానికి వద్దాం, ఒకవేళ తప్పులు చేస్తే యాక్షన్ తీసుకోండి సార్. రాము గారు సార్, సార్ ఇందులో ఒక మంత్రి నారాయణ గారు ఈ కాపు బలిజ సామాజిక వర్గం సంబంధించిన మనిషి అయినా కూడా, మేము సామాజిక ఉద్యమాల్లో ఉన్నా కూడా, ఎప్పుడు నాకు తెలిసి ఆయన ఇప్పుడు కమ్యూనిటీ పరంగా ఏ రోజు కూడా ఎక్కడ మేము ఆయన పెద్దగా ఎప్పుడు టచ్ చేయలేదు. ఆయన ఒక విద్యా సంస్థ వెత్తగా దాదాపు ఎప్పుడు సామాజికంగానే అందరితో ఉంటాడు, ఆయన కమ్యూనిటీ వైజ్ ఉండే మనిషి కూడా కాదు. కానీ నిజాన్ని నేను నిజం చెప్పాలి మీతో, ఎందుకంటే సబ్జెక్ట్ మీరు 10 మార్లు ఎత్తారు కాబట్టి చెప్తాను. ఈయన చంద్రబాబు నాయుడు గారితో ఉన్న స్నేహం
ఆయనతో ఉన్న స్నేహం కొద్దీ, ఆ తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధం కొద్దీ ఆయన తెలుగుదేశం పార్టీతో కంటిన్యూ అయ్యాడు తప్ప, ఆయనకున్న వ్యాపారాల పరంగానే ఆయనకున్న అనేక వెస్ట్ బెంగాల్ ఎక్కడెక్కడో ఉన్నాయి వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్, మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి. ఆయన కొత్తగా డబ్బు ఇంకేదో సంపాదించుకొని ఇంకేదో పావుకుందాం అని చెప్పని ఈ రాజకీయాల్లో ఉన్నాడైతే నేనైతే అనుకోవట్లేదు. ఆయన రాజశేఖర రెడ్డి గారి టైంలో, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో నారాయణ గారిని కాంగ్రెస్ లోకి రండి అని చెప్పని ఆహ్వానించినా కూడా లేదండి, నేను రాజకీయ కోణంలో ఉండట్లేదు, ఆయనతో ఉన్న స్నేహం కొద్ది నేను ఆ పార్టీతో ఉంటున్నాను, నేను ఇప్పుడు ఈ పార్టీలు మారటాలు ఇలాంటి కాన్సెప్ట్ నాకు ఇష్టం ఉండదు అని చెప్పని సున్నితంగా తిరస్కరించారు. రాజశేఖర రెడ్డి గారు సన్సాలు అడిగారు ఆయన సంబంధించి, ఆ వ్యక్తి రాజకీయాలతో సంబంధం లేదు, ఆయన ఏదో పార్టీతో ఎఫిలియేట్ ఉన్నాడు మొదటి నుంచి ఉన్నాడు కాబట్టి ఉన్నాడు తప్ప, ఆయన ఇలా దిగసారిపోయి దీని మీద ఏదో భూముల మీద స్కాముల మీద ఇలాంటి డబ్బు ఉన్న డబ్బు ఏం చేసుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్న మనుషులు వాళ్ళు ఈ వీటి మీద ఏదో సంపాదించుకుంటాడని చెప్పి నేనైతే అనుకోవట్లేదు. శ్రీకాంత్ గారు, శ్రీనాథ్ గారు నెల్లూరు కలెక్టర్ చేశారు, ఆయన తర్వాత నారాయణ గారిని చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి అంటే ఇట్లాంటివి రేపు ఇలాంటి గొడవలు వస్తాయనే బహుశా బరిజు సామాజిక వర్గం సంబంధించిన మంత్రి గారికి ఈ అమరావతి రాజధానికి సంబంధించిన బాధ్యత చూడమని చెప్పని చెప్తే, నారాయణ గారు కూడా ఆ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీకాంత్ గారు ఆయన ఎవరును తీసుకొచ్చి ఇక్కడ ఈ భూములు యొక్క భూసేకరణ విషయంలో ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఆయన తీసుకొచ్చి పెట్టి అతని ఆధ్వర్యంలో చేయించాడు. సిఆర్డిఏ సంబంధించి ఫస్ట్ అతనే బాధ్యత తీసుకొని చేశాడు, తర్వాత ఇంకొక ఆయన సంబంధించి ఎవరు మారారు. ఆ ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఈ రోజు కూడా ఆ శ్రీకాంత్ నాయన నాకు బాగా తెలుసు, ఆయన ఈ రోజు కూడా ఆయన మీద ఒక్క మచ్చ లేదు ఎక్కడ కూడా, అవినీతి పరంగా నిజాయితీగా డ్యూటీ చేస్తాననే గుర్తింపు ఉంది తప్ప ఐఏఎస్ ఆఫీసర్ కి ఎక్కడ ఇంత మచ్చలేదు. కాబట్టి అక్కడ మంత్రి నారాయణ కానివ్వండి, ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీకాంత్ గారు కానివ్వండి, వీళ్ళ ఆధ్వర్యంలో జరిగిన భూసేకరణ సందర్భంలో దాంట్లో అవకతవకత జరిగి జరుగుతుంది, అవినీతి జరుగుతుంది అని చెప్పనేది మాత్రం మేమెవరూ నమ్మం. ఇంత బతుకు బతికి నారాయణ గారు, ఇంత పారిశ్రామికవేత్తకి ఇంత పెరిగిన మనిషి ఈరోజు అక్కడెక్కడికో పోయి ఈ అక్కడ వచ్చే కొద్ది రూపాయల డబ్బులకి రాము గారు మీ ద్వారా ఒక విషయం నేను తెలియజేస్తున్నా ఏంటంటే, రేపు భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడైనా భూసేకరణ అనే కార్యక్రమం చేపడితే మన ముఖాన ఊహిస్తారు రైతులు, ఇలాంటి పనులు చేస్తే కమ్మోల భూములు అని చెప్పి ఒకసారి అల్లరి చేశారు, ఎక్కువ అతిపెద్ద భూములు 100 ఎకరాల పైన భూములు ఇచ్చిన కాపులు ఉన్నారని చెప్పని రికార్డ్స్ తో సహా చెప్పాము, లేకపోతే మళ్ళీ ఇంకోటి అన్నారు, ఇప్పుడు దళితులు తీసుకొచ్చి పెట్టారు ఇట్లా దానితో. ఇంత సార్ సామెత చెప్పారు, కుక్కను చంపాలంటే అది పిచ్చిది పిచ్చిది అని చెప్పని ముద్రయ్యిందని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసింది ఇదే. నువ్వు గత ప్రభుత్వంతో కక్ష సాధింపుగా రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు మీరు అందరూ కలిసి, దయచేసి మీరు రాజధాని ఎక్కడన్నా పెట్టుకో, రాజధాని ఎక్కడన్నా పెట్టుకో, ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదయోగ్యంతో పెట్టు. నువ్వు రాయలసీమోడు ఏమైపోతాడు, ఉత్తరాంధ్ర మూల తీసుకెళ్ళిపెడితే ఇంకో చోట తీసుకెళ్ళిపెడితే ఇంకో మిగతా ప్రజలకు సమాధానాలు చెప్తారు. కాబట్టి ప్రజలందరూ ఆమోదయోగ్యంతో ప్రజలందరికీ కేంద్రంగా సెంట్రల్ అమరావతిలో పెట్టమని చెప్పట్లా, మీరు మంచి మంచి చోట పెట్టండి, రాష్ట్రంలో రాజధాని చేయబాకండి, దీన్ని మీరు మీరు రాజకీయ పార్టీలో కొట్టుకొని అట్టడుగు పేద వర్గాలకు అన్యాయం చేయబాకండి. ఇక్కడ ఇచ్చిన భూముల్ని ఈ భూములు అభివృద్ధి చేయండి, కేంద్రం డబ్బులతో రాజధాని టెంపర్ మీరు రాజధాని పెట్టి కొంత బిల్డింగ్లు కట్టారు, కేంద్రం ఇచ్చిన డబ్బులతో అక్కడ ఉన్న భూములు అక్కడ ఉన్న బిల్డింగ్లు దేనికి వాడతారు సమాధానం చెప్పండి. రైట్ రాము గారు, రాము గారు తప్పకుండా అది మళ్ళీ మనం సబ్జెక్ట్ చేద్దాం సార్. ఈ రోజు సబ్జెక్ట్ ఏంటంటే దళితుల భూములు ఎవరైనా బెదిరించి లాక్కున్నట్టయితే, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే, ప్రలోభాలకు గురి చేసినట్టయితే దానికి తగిన చట్టాలు ఉంటాయి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వారి దాంట్లోనో ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేస్తే కాదు, ఇప్పటికే ఎన్నో అబద్ధాలు చెప్పారు, అవాస్తవాలు చెప్పారు, ఎక్కడ కూడా వారు గెలిచిన సాక్ష్యాలు లేవు. ఇవాళ చూస్తున్నట్టయితే వారే అక్రమంగా ఉన్నట్టుగా కనపడుతోంది. మరి న్యూస్ బయటకు వస్తూ ఉన్నాయి, తర్వాత ఏమొద్దో చూద్దాం. చర్చలో పాల్గొన్న దాసరాము గారికి, కొండబద్దల గారికి, బాలకోటయ్య గారికి, అలాగే శ్రావణ్ కుమార్ గారికి నమస్కారం. శ్రావణ్ గారు, వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ఆ రిట్ పిటిషన్, అలాగే కొండబద్దల గారు చెప్పారు ఇంకా కేసులు అయినవి చాలా ఉన్నాయి, వాళ్ళ ఊర్లో కూడా జరిగినాయి అని. దయచేసి అవన్నీ కూడా మనం ప్రజలకు తీసుకెళ్దాం సార్. ఎస్సీల మీద ఎస్సీల్ని పురుగొల్పడం ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు, చూద్దాం. థ్యాంక్ యూ చర్చలో పాల్గొనందుకు. ఇది వాళ్ళ టాప్ స్టోరీ.